नर योहान गारु श्रीधर गारु क्रिश गारु कृष्ण गारु शिवकोटि क्रिश गारु ओके वेलकम अंडी मी अंदर की कूडा फस्ट टाइम मेरे अंदर ट्रेडिंग पॉइंट तेलुगु अनेटुवंटि चैनल मेरे जॉइन अय्यारु सो इक्कड़ नुंची प्रति वारम कूडा మీకు కూడా క్లాసెస్ ఉంటాయి ఈ క్లాసెస్లో మనం చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి బేసిక్స్ నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ మార్కెట్స్ అనేవి కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చే వాళ్ళకి మాత్రం చాలా చాలా కష్టంగా ఉన్నాయండి ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇండియన్ మార్కెట్స్లో జరుగుతున్నటువంటి రాజకీయం అంతా ఇంత కాదు నిజంగా ఎవరికి కనబడలేదు మీకే కనబడిందని అనుకోవచ్చు కానీ వాస్తవం ఏంటంటే చాలా పెద్ద రాజకీయాలు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి దానికి కూడా రీజన్ ఉంది ఏంటి రీజన్ అంటే ఇతర మార్కెట్స్ కానివ్వండి ఇతర దేశాల మార్కెట్స్ కానివ్వండి మన దేశానికి సంబంధించినటువంటి మార్కెట్ కానివ్వండి మెయిన్లీ అవుతుంది ఏంటంటే ఛార్జెస్ అనేవి చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇక్కడ మనం చూడండి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఛార్జెస్ మాత్రం భరించాల్సింది మాత్రం ట్రేడరే ఛార్జెస్ ఎలా ఉంటున్నాయంటే ఈరోజు ఒక వ్యక్తి బై చేసి ఆ బై ఆర్డర్ని మళ్ళీ సెల్ చేస్తే చాలండి ఈ బైకి ఛార్జెసే తీసుకున్న ఆర్డర్ని ఎగ్జిట్ అయినా కూడా ఛార్జెసే అలాగే సెల్ ఆర్డర్ తీసుకున్న తర్వాత దీనికి ఛార్జెస్ వేసావు దీనిని మళ్ళీ బై చేయడానికి అంటే సెల్ ఆర్డర్ని ఏం చేస్తాం ఆటోమేటిక్గా బై చేస్తే ఎగ్జిట్ అవుతాం మనం ఎగ్జిట్ అవ్వడానికి కూడా మనకి ఛార్జెస్ దానికి జిఎస్టీ చాలా అంటే ఇది ఎలా ఉందంటే చాలా విచిత్రంగా ఉంది వేరే దేశాలలోనైతే వేరే కంట్రీస్లోనైతే ఈ విధమైనటువంటి ఛార్జెస్ లేవు సో ఒక వ్యక్తి లాస్ అయినప్పుడు కూడా లాస్ నుండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారండి వాళ్ళు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ కానీ వాళ్ళు ట్రేడ్ చేసినటువంటి అమౌంట్ కానివ్వండి లాస్ దగ్గర నుంచి కూడా వీళ్ళు అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు ఇది చాలా చాలా విచారకరమండి నిజంగా శాడ్ నేనైతే అస్సలు కొన్ని కొన్నిసార్లు బాధ వస్తుందండి అంటే ఒక వ్యక్తి సంపాదించినవన్నీ కూడా ఏం చేస్తున్నాడు అండి ఒకవేళ వచ్చేయండి ట్యాక్స్ మీరు తీసుకుంటారు ట్యాక్స్ అని జిఎస్టీ అని ఇవన్నీ ఉంటాయి మరి ఏమీ సంపాదించకుండా లాస్ అయిన వాడు ఎందుకు ట్యాక్స్ కట్టాలి చెప్పండి లాస్ అయిన వాడు ఆల్రెడీ లాస్లో ఉన్నాడు వాడి మీద కూడా జిఎస్టీ అని ఈ ఛార్జెస్ అని ఆ ఛార్జెస్ అని బ్రోకరేజ్ అని బ్రోకరేజ్ ఓకే బ్రోకర్ బ్రతకాలి కాబట్టి కానీ గవర్నమెంట్ సంస్థలు అయినటువంటి వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి అబ్బలంగా పిండుకోవడం వల్ల ఏమవుతుందంటే లాస్ వచ్చిన వాడు ఈ లాస్ కంటే వీకెండ్లో కానివ్వండి మంత్ ఎండ్లో కానివ్వండి వచ్చేటువంటి ఛార్జెస్ చూసి ఆశ్చర్యం వేస్తుంది ఇలా ఎంతమంది ఫేస్ చేస్తారు చెప్పండి ఇలా ఎంతమంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు నిజంగా ఛార్జెస్ను చూసి బాధపడిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి రియాలిటీ అండి ఇది అందుకేంటంటే చాలామంది ఏంటంటే మార్కెట్లోనికి రావాలి అంటే న్యూ మెంబర్స్ కోసం నిజంగా ఇది చాలా కఠినమైనటువంటి పరిస్థితి అయిపోయింది అర్థమవుతుందండి కొత్త మెంబర్స్ కోసం ఇది చాలా కఠినమైనటువంటి పరిస్థితిగా మారిపోయింది ఫ్రెండ్స్ అంత వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది ఇండియన్ మార్కెట్లో అంత దరిద్రమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఈరోజు ఇండియన్ మార్కెట్లో సరే ఎనీహౌ మనమైతే ట్రేడింగ్లోనికే ట్రేడింగే లైఫ్ అనుకున్నాం కాబట్టి చూద్దాం మనం ఎలా దీనిలో మనం సక్సెస్ అవ్వాలి ఎలా దీనిలో మనం రాణించగలగాలి ప్రతిదాన్ని స్టెప్ బై స్టెప్ మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళదాం ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను మాట్లాడేటువంటి ప్రతిదాన్ని కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఎందుకంటే వినాల్సిన దాని గురించి నేను ఎందుకు చెప్తున్నాను ఎందుకు వినాలంటున్నానంటే ప్రతి ఒక్కరూ కూడా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తున్నామండి ప్రతి ఒక్కరూ కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం కానీ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈరోజు ఈ మార్కెట్లోనే కాదు అంటే ఈరోజు అనే కాదు ప్రతిరోజు కూడా ఒక న్యూ ట్రేడర్కి చాలా చాలా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉందండి సో వీటి నుంచి మనం ఎలా బయటపడాలి సాధారణంగా ఒక వ్యక్తి ట్రేడింగ్ చేయడానికి వచ్చినప్పుడు ట్రేడింగ్ చేయడానికి వచ్చినప్పుడు అతనికి ఎదురయ్యేది ఏంటంటే ముందు క్యాపిటల్ను ప్రొటెక్ట్ చేసుకోవడం న్యూ ట్రేడర్ మీరు జాగ్రత్తగా ఆలోచించండి మీ క్యాపిటల్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ముందు మీరు ప్రయత్నించాలి ప్రాఫిట్స్ తీయడం కాదు ప్రాఫిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటారు చాలామంది ప్రాఫిట్స్ అనేవి ఇంపార్టెంట్ కాదండి మెయిన్ ఇంపార్టెంట్ మనకేంటో తెలుసా మన క్యాపిటల్ను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్ కారణం ఏంటంటే క్యాపిటల్ అనేది ఉంటేనే మీరు మార్కెట్లో ఉండగలరు క్యాపిటల్ అనేది లేకపోతే మీరు మార్కెట్లో ఉండలేరు
साधारण नेनु एप्पुडु कूडा ई विषयं चेप्तूने उंटानु अंदरिकी ముందు మీ క్యాపిటల్ మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. కొత్త వాళ్ళందరూ కూడా నేను చెప్పేది అదే, మీ క్యాపిటల్ ని ఒకవేళ మీరు ప్రొటెక్ట్ చేసుకోకపోతే మీరు నెక్స్ట్ ట్రేడ్ చేయడానికి కూడా మీ దగ్గర ఏమీ ఉండదు. ట్రేడ్ చేయాలి అంటే మీ దగ్గర క్యాపిటల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి అనుకుందామండి. ఈ 10,000 కూడా ఈ రోజు సైడ్ వేస్ మార్కెట్ లో నేను ఏం చేశానండి, లాస్ చేసుకున్నాను. ఒక 8,000 వరకు లాస్ అయ్యింది. రేపు అదే మార్కెట్ ట్రెండీ మార్కెట్ ఉంటుంది, అయితే పైకి కానీ లేదండి కిందకి కానీ. ఇప్పుడు 2,000 పెట్టి నేను ఎక్కడ ట్రేడ్ చేయగలనండి? ఓటీఎంస్ తీసుకొని నేను ఖచ్చితంగా లాస్ అవుతాను, అవుట్ ఆఫ్ ద మనీస్ తీసుకొని. అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని ట్రేడ్లు చేశారన్నది అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. ఎన్ని ట్రేడ్లు చేశారన్నది ఇంపార్టెంట్ కానే కాదు, మరి ఏంటి ఇంపార్టెంట్, మీ క్యాపిటల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ట్రేడ్ చేస్తున్నారా లేదనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏంటి, మీ క్యాపిటల్ 1,00,000 కావచ్చు, లేదా 10,00,000 కావచ్చు, లేదా 10,000ే కావచ్చు, లేదా 1,000ే కావచ్చు. చూడండి, నేర్చుకోకుండా మీరు ఒకవేళ మార్కెట్కి వచ్చారనుకోండి, మార్కెట్ మిమ్మల్ని కిక్అవుట్ చేసి బయటికి పంపించేస్తుంది. మైండ్లో పెట్టుకోండి ఇది, మార్కెట్ మిమ్మల్ని తన్ని బయటికి తగిలేస్తుంది. అంటే మార్కెట్కి పెద్ద చిన్న ఆళ్ళు వీళ్ళు అని ఏమి లేదండి, ఎలాంటి వారైనా సరే మార్కెట్ దగ్గర సరెండర్ అవ్వాల్సిందే. మార్కెట్ దగ్గర మార్కెట్కి లోబడాల్సిందే, మార్కెట్ రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే. మరి మార్కెట్ రూల్స్ని ఎలా ఫాలో అవుతాం, జాగ్రత్తగా ఆలోచించండి. మార్కెట్ రూల్ని ఫాలో అవ్వాలి అంటే ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మీరు మర్చిపోకూడదు. నేను కూడా ఎప్పుడు చాలాసార్లు చెప్తూనే ఉంటాను ప్రతి మీటింగ్లో కూడా, రిస్క్ రివార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రిస్క్ రివార్డ్ ఈరోజు ఎన్ని ట్రేడ్లు చేసామంది ఇంపార్టెంట్ కాదు, కానీ నా లాస్ ఎంత అనేది ముందుగానే అనుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్కి, ఈరోజు నా దగ్గర 10,000 ఉన్నాయి, ఈవినింగ్ కల్లా 10కి 10 అనే మినిమం సంపాదించేయాలి అనుకో వస్తారండి. దీన్ని గ్యాంబ్లింగ్ అంటారండి, దీన్ని గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్లో 10,000కి 10,000 ఏం కర్మో, 10,000 లక్ష కూడా వస్తాయి. కానీ 10,000కి 10,000 సంపాదించడం కంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఏంటి తెలుసా, మీరు గ్యాంబ్లింగ్ చేయకుండా మీ 10,000 మీద మీరు రిటర్న్ ఎంత అనుకుంటున్నారు, 10,000 పైన మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనుకుంటున్నారు, 1%, లేదా 2%, లేదా 3%, లేదా 4%, మీరు ఎంత అనుకుంటున్నారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 1% అనుకుంటే 100 రూపీస్, 2% అనుకుంటే 200 రూపీస్, 4% అనుకుంటే 400 రూపీస్, 10% అనుకుంటే 1,000 రూపీస్. సో మీరు ఎంత అనుకుంటున్నారు, లాభమైన అంతే లాస్ అయిన అంతే. ఎందుకంటే ట్రేడింగ్ అనేది బిజినెస్ అండి, ఇది ఇట్స్ అన్ బిజినెస్, ఇట్స్ నాట్ ఏ గ్యాంబ్లింగ్. లాటరీ అసలే కాదు. ఇందులోకి వచ్చి 1,00,000 రూపాయలు తెచ్చాను, ఈ 1,00,000 రూపాయలతో ఎంతో కొంత ప్రతి నెల కూడా ఒక 30,000 తీయడం ఎలా, 40,000 తీయడం ఎలా, 50,000 తీయడం ఎలా, ఈ మాటలు ఉంటే చూసారా, ఇవన్నీ వదిలేయండి. ఫస్ట్ క్యాపిటల్ను ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా ఇది నేర్చుకోండి. క్యాపిటల్ను ప్రొటెక్ట్ మ్యూట్ చేసుకోండి. పాపిరెడ్డి గారు దయచేసి మ్యూట్ చేసుకోండి, బాత్రూంలో సౌండ్ కూడా మాకే వస్తుంది. మీ క్యాపిటల్ ఎంతైనా సరే అది ముఖ్యం కాదు, క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ కాదు, మీ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంటు. ఎప్పుడైతే మీ సైకాలజీ అనేది పాడైపోయిందో మీ క్యాపిటల్ మెల్లమెల్లగా మీరు లూజ్ అవుతారండి. ఒక చిన్న సైకాలజీ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు, మీ సైకాలజీ ఎక్కడ పాడైపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మార్నింగ్ మీరు ఏం చేస్తారండి, మార్కెట్ ఓపెన్ అవ్వగానే కాళ్ళు చేతులు వణుకొచ్చేసి ఇమ్మీడియట్గా 9:15 ఏం చేస్తారంటే ఒక ఆర్డర్ పెట్టేస్తారు. రెడ్ క్యాండిల్ వచ్చింది కిందకి వెళ్ళిపోతుందని ఒక ఆర్డర్ పెట్టేస్తారు, అది జస్ట్ కిందకి వెళ్ళినట్టు వెళ్ళి పైకి వెళ్ళిపోద్దండి. పోనీ పైకి వెళ్ళిపోతుంది కదని లెవెల్కి వచ్చిన తర్వాత అని సార్ లాస్ బుక్ చేస్తారా, బుక్ చేయరండి. మళ్ళీ కిందకి రాకపోతుందా అని రోజంతా ఎదురు చూసి మొత్తం క్యాపిటల్ అంతా లాస్ చేసుకుంటారు. ఇది ఒకటో రకం క్యాండిడేట్స్ అండి వీళ్ళు. ఇంకా రెండో రకం క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారండి, వీళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే 9:15 ఎంటర్ అవ్వరు వీళ్ళు, ఏ 9:30 9:20 ఎంటర్ అవుతారు వీళ్ళు. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి 1,000 రూపాయలు లాస్ వచ్చింది అనుకుందాం. వీళ్ళు కంప్లీట్గా వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలుసా, ఈరోజు ఈ 1,000 రూపాయలను లాస్ రికవరీ చేసుకుని ఇంకా ట్రేడింగ్ చెయ్యను, నో ట్రేడింగ్ అనుకుంటారండి. మీలో కూడా చాలామంది ఉంటారు ఈ కేటగిరీ పీపుల్స్ ఉంటారు మీరు, ఈ కేటగిరీ పీపుల్స్ మీలో చాలామంది ఉండే ఉంటారు.
1000 రూపాయలు వచ్చిన తర్వాత నేను ఇంకా ట్రేడింగ్ అనేది ఆపేస్తాను అని అనుకుంటారు అంతే మీరు అనుకుంటారు అనుకునే అన్ని జరగవు అనుకుని ఏం చేస్తారు ట్రేడింగ్ చేయడం మొదలు పెడతారు 1000 పోయిన తర్వాత 1000 దగ్గర ఇంకొక 500 యాడ్ అయిపోతాయి అరే అరే ఇంకొక 500 ఎక్స్ట్రా పోయే ఈ 1500 నేను రికవరీ చేసుకున్న తర్వాత ఏం చేస్తాను నేను ట్రేడింగ్ ని ఈ రోజు ఆపేస్తాను అనుకుంటాం ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్ లోనే చెప్పాను మీ లాస్ ఎంత ఫస్ట్ ఇది మీరు డిఫైన్ చేసుకోవాలి డే మార్నింగ్ లోనే ఈ రోజు నా లాస్ ఎంత అని మీరు డిఫైన్ చేసుకోకపోతే ఏమవుతుందో తెలుసా మీరు రావడం రావడం మీ క్యాపిటల్ ఎగరేసి పోద్దండి ఇది రావడం రావడం క్యాపిటల్ ఎగరేసి పోద్ది మీరు 1500 అనుకున్నారు కదా ఓకే 1000 రూపాయలు లాస్ ఉన్నప్పుడు లాస్ రికవరీ కోసం చూసారు లాస్ రికవరీ కోసం చూసారు గుడ్ మంచిదే కానీ ఇంకొక 500 కూడా లాస్ వచ్చిందంటే మీరు ఏం చేయాలి మార్కెట్ కి దూరం అయిపోవాలి మార్కెట్ నుంచి దూరం వెళ్ళిపోవాలి ఆ రోజుకి ఈ రోజు మీరు అనుకున్నట్లుగా మార్కెట్ ఉండట్లేదు కాబట్టి ఈ రోజు నేను ఏం చేయాలి మార్కెట్ కి కొంచెం దూరంగా ఉండాలనేటువంటి ఆలోచన మీకు ఇమిడియట్ గా రావాలి అలా ఒకవేళ రాలేదనుకోండి మీరు 1500 తో పాటుగా ఇంకొక 1500 2000 3000 5000 10000 50000 లక్ష రూపాయలు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏమైంది ఎప్పుడైతే 1500 మీరు లాస్ చూసారో మీ మైండ్ ఏమవుతుందండి ఎంటనే ఏదో బ్లైండ్ మైండ్ అయిపోద్దన్నమాట ఎలా అయిపోద్దంటే నెక్స్ట్ ఏ క్యాండిల్ వస్తే ఆహా నా దగ్గర నుంచి 1500 తీసుకుంటావా ఇప్పుడు నేను ఏం చేస్తాను రెడ్ వస్తే పిఈ గ్రీన్ వస్తే సిఈ బై చేసుకుని కూర్చుంటామండి ఎంతవరకు 1500 కాస్త 15000 లాస్ అయ్యేంతవరకు రెడ్ వచ్చినప్పుడు పిఈ గ్రీన్ వచ్చినప్పుడు సిఈ ఇలా ప్రతి ట్రేడ్లోనూ కూడా లాస్ అవుతూనే ఉంటుంది లాస్ అయ్యి లాస్ అయ్యి లాస్ అయ్యి లాస్ట్కి 1500తో నేను ఎగ్జిట్ అయితే బాగుండురా అని ఎప్పుడు అనిపిస్తా తెలుసా 15000 లాస్కి వచ్చిన తర్వాత అనవసరంగా ట్రేడ్ చేశాను రా ఈరోజు రిస్క్ రివార్డ్ నేను 1500 అనుకున్నాను ఉదయం కనీసం అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి ఈరోజు సైలెంట్ ఉన్నా కనీసం 13500 మిగిలి ఉండేవి అని అప్పుడు ఫీల్ అవుతారు మీకు రియలైజ్ అయ్యేసరికి అంటే పుణ్యకాలం కాస్త పోయి మీరు రియలైజ్ అయ్యేసరికి పాపకాలం వచ్చేది పెద్దలు అంటారు చూడండి పుణ్యకాలం కాస్త పోయి పాపకాలం వచ్చిందని ఇంకా ఆ తర్వాత మీరు 13500 మిగిలించుకుందురా అనే ఫీలింగ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మీ గడియారంలో టైం ఎంత అవుతుంది తెలుసా 3:30 మార్కెట్ కూల్ అయ్యేంత వరకు క్లోజ్ అయ్యేంత వరకు మీ మైండ్ కూల్ అవ్వదు 15000 తీసేసుకుంటాం నా దగ్గర చూస్తాను ఎంతవరకు తీసుకుంటామని ట్రేడ్ చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం ఇది రెండో రకం కేటగిరీ అండి మొదటి కేటగిరీ రెండో రకం కేటగిరీ ఆమ్ ఐ కరెక్ట్ ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఇలా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఎస్ నిజం క్రిష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు నిజమండి ఎందుకంటే ఒక్కప్పుడు మాకున్నటువంటి మైండ్ సెట్ కూడా అంతే ఏంటి శేషయ్య గారు ఎస్ సార్ ఎస్ సార్ ఎంఎస్ నాగర్ గారు తేజ గారు ముకుంద్ గారు ఇదే ప్రాబ్లం ఇంకొక కుమార్ గారు ఎస్ సార్ ఇంకొక కేటగిరీ వాళ్ళు ఉన్నారు చెప్పనా ఇంకొక కేటగిరీ వాళ్ళు వీళ్ళు ఇంకా విచిత్రమైన పీపుల్స్ ఇందులో ఉన్న వాళ్ళలో ఇంకొక కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగే మీకు ఒక 1000 రూపాయలు ప్రాఫిట్ వచ్చేసింది 10000 రూపాయలు తెచ్చారు అండి 10000 రూపాయలు తెచ్చి మార్నింగే మీకు ఏమొచ్చేసిందంటే 1000 రూపాయలు ప్రాఫిట్ వచ్చేసింది ఎప్పుడైతే మీకు ప్రాఫిట్ 10000 రూపాయలు ప్రాఫిట్ 1000 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందో 10000 మీద అరే టైం ఎంత అయింది ఇప్పుడు 9:30 అయింది 9:30కి నాకు ఒక 1000 రూపాయలు వస్తే 10000కి కనీసం 3:30 వరకు నేను ఉంటే మార్కెట్లో కనీసం ఒక 5 నుంచి 10000 అయినా సరే మళ్ళీ నేను ఎర్నింగ్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో కూర్చుంటారండి ఓకే మంచిదే ఆలోచన మంచిదే కానీ ఈ 1000 రూపాయలతో ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు 1000 రూపాయలతో సాటిస్ఫాక్షన్ ఉండదండి వీళ్ళకి అండి సాటిస్ఫాక్షన్ లేక వీళ్ళు ఏం చేస్తారో తెలుసా ఇంకా ట్రేడ్ చేద్దామని మొదలు పెడతారండి 1000 తర్వాత ఎంత వచ్చిందండి ఇంకొక 500 యాడ్ అయ్యి అబ్బా ఇంకొక 500 ఏమయ్యి యాడ్ అయ్యి 1500 అయ్యి బాగుంది ఇది ఇంకొక ట్రేడ్ చేద్దాం 1500 కాస్త ఏమైందండి ఒక 2000 అయింది అనుకుందాం ఆ తర్వాత బాగుంది ఇప్పటికి 2000 10000కి నేను ఎంత తీశాను 2000 తీశాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను నా 2000 ప్రాఫిట్ ఉంది కాబట్టి ఈ ప్రాఫిట్ ఉన్నంత వరకు నేను ఏం చేస్తానంటే ట్రేడ్ తీసుకుంటాను ప్రాఫిట్ పోతే మాత్రం నేను ఎగ్జిట్ అయిపోతాను అంతకుమించి ఒక రూపాయి కూడా నా సొంత డబ్బులు ఇవ్వను అనుకుంటాను ఓకేనా అనుకొని ట్రేడ్ మొదలు పెడతారండి తర్వాత ఏమవుతుందండి 500 పోతాయండి 500 లాస్ అవుతారు ఇంకా ఎంత మిగిలే 1500 మిగిలే సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నారా అస్సలు సాటిస్ఫై అవ్వరు ఏంటి నా దగ్గర 2000 ఉండాలి ఎంత పోయి ఇప్పుడు 500 పోయాయి 1500 మిగిలాయి ఛార్జెస్ ఒక 200 300 పోతాయి కాబట్టి నాకు మిగిలిన 1300 కనీసం ఛార్జెస్ అయినా సరే నేను సంపాదించుకొని బయటకు వచ్చేస్తానని మళ్ళీ ట్రేడ్ చేస్తారండి ఈసారి అండి 1000 పోద్దండి మిగిలింది ఎంత అండి 500 పోనీ 500 అన్న ఛార్జెస్ కోసం అని మిగిలాయి అని ఆలోచిస్తారా లేదండి అనవసరంగా 2000 రూపాయలు వచ్చింది అనవసరంగా పోయింది అని ఏం చేస్తారండి
కనీసం నా డబ్బులు నేనైనా నాకు వచ్చిన ప్రాఫిట్స్ అయినా నేను కనీసం రిటర్న్ తీసుకునేంత వరకు అయినా సరే నేను ఇందులో చేస్తాను అనేటువంటి ఆలోచన మొదలవుద్దండి. అంటే కనీసం నా 2000 అన్న నేను తీసుకొని ఈరోజు నేను ట్రేడింగ్ క్లోజ్ చేస్తానని అంటే 500 కాదు ఫ్రెండ్స్, ప్రాఫిట్లో 2000 ప్రాఫిట్లో ఉన్నటువంటి వ్యక్తి 500 ఛార్జెస్ కోసం 5000 లాస్ వెళ్ళిపోతాడండి. ఇది సెకండ్ కేటగిరీ, ఇది సెకండ్ కేటగిరీ. అంటే ఉన్న ప్రాఫిట్ పోయేంత వరకు నేను చేస్తానని ఇక్కడ కూడా సైకాలజీ ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే అట్ ఎ టైం వీడు 2000 రూపాయలు చూశాడు, 2000 రూపాయలు చూసినటువంటి వ్యక్తి ఎప్పుడైతే మైనస్ అయిపోయాయో తన క్యాపిటల్ తనకే ఉంది, కానీ చూసిన అమౌంట్, మరి కళ్ళతో చూసినటువంటి అమౌంట్ పోయేసరికి ఇంకా మనవాడుకు ఉన్నటువంటి క్యాపిటల్ అంతా పెట్టి కనీసం ఈ 2000 అయినా సరే నేను రికవరీ చేసుకొని బయటకు వచ్చేస్తానని చూస్తాడు. ఇది కాస్త రికవరీ కాస్త ఏమైపోద్దండి, ఇంకో క్యాపిటల్లోనే ఇంకో 2000 పోయి లాస్ట్కి టైం 3:30 అయ్యేసరికి గుర్తొస్తుంది, అబ్బా అనవసరంగా ఈరోజు ట్రేడ్ చేశాను రా, ఈ 2000 తీసుకొని నేను కనీసం ఎగ్జిట్ అయిపోయి బయటికి పోయినా బాగుండ్రు అనుకుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక విషయం అర్థమయ్యే మళ్ళీ, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఈ 3 కేటగిరీలో ఉన్నటువంటి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ 3 కేటగిరీస్లో ఉన్నటువంటి పీపుల్స్ చేసినటువంటిది తప్ప రైటా చెప్పండి, అన్మ్యూట్ చేసుకో చెప్పండి, తప్ప రైటా? మరి కొంతమంది 20 ట్రేడ్లు 30 ట్రేడ్లు చేస్తున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అక్కడే మిస్టేక్ సార్. ఇప్పుడు తప్పు రైట్ అనేది ఇక్కడ ముఖ్యం కాదు, నీకేం చెప్పాను స్టార్టింగ్లోనే రిస్క్ రివార్డ్ అనేది ముఖ్యమని చెప్పాను ప్రారంభంలోనే. చూస్తారా ఒకసారి స్టార్టింగ్లోనే ఏం చెప్పాను, మీరు వస్తున్నారు కరెక్టే, మీ క్యాపిటల్ కాపాడుకోవడం ఎంతైతే ముఖ్యమో రిస్క్ రివార్డ్ కూడా అంతే ముఖ్యమన్న సంగతి నేను ఏం చేశాను స్టార్టింగ్లోనే మీకు చెప్పాను. రిస్క్ రివార్డ్ పాటించాలి, రిస్క్ రివార్డ్ పాటించాలి, రిస్క్ రివార్డ్ పాటించాలి. ఎందుకు రిస్క్ రివార్డ్ గురించి చెప్పాను ఇదిగోండి, రిస్క్ రివార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ రిస్క్ రివార్డ్ని మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన తర్వాత మైండ్ సెట్ వేరేలా ఉంటుందండి. ఇంటి దగ్గర మనం పెద్ద పెద్ద కబుర్లు ఆడతాం, మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఈరోజు చాలా జాగ్రత్తగా చేయాలి, ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు, చాలా చాలా జాగ్రత్తగా నేను ట్రేడ్ చేయాలని ఆలోచించి ఆలోచించి ట్రేడ్కి వచ్చిన వాళ్ళు చివరికి ఏమవుతుందో తెలుసా అండి, రిస్క్ రివార్డ్ మర్చిపోతాము. దీంతోపాటుగా మనకు వచ్చినటువంటి లాస్తో పాటుగా మనకి ఛార్జెస్ కూడా మోతుంటుందన్న సంగతి మర్చిపోతాము. ఇక్కడ తప్పు రైటు అనేది ఇంపార్టెంట్ కాదండి, మనము రిస్క్ రివార్డ్ అనే దానిని మెయింటైన్ చేయలేదు. మీరు 100 ట్రేడ్లు చేయండి, కానీ 100 ట్రేడ్లో కూడా మీ రిస్క్ ఎంత, మీ రివార్డ్ ఎంత? మీరు అనుకున్నారు 2000 మీరు ప్రాఫిట్ అనుకున్నారు, 2000 మీరు లాస్ అనుకున్నారు. ఈ 2000 ప్రాఫిట్ వచ్చినా 2000 లాస్ వచ్చినా మీరు ఇమీడియట్గా ఏమవ్వాలి, మార్కెట్ను వదిలేసి బయటకు వచ్చేయాలి. అమ్మయ్యా ఈరోజు కోట అయిపోయింది మనకి, ఈరోజు మనకు కోట అయిపోయింది, ఇంకా నెక్స్ట్ రేపు మార్కెట్కి అర్థమవుతుందండి. ఈరోజు మన కోట అయిపోయింది, రేపే. మీరు ఓవర్ ట్రేడింగ్ చేయడం వలన మీరు ఒక 2000 3000 సంపాదించినా ఈవెన్ ఛార్జెస్ 1000 1500 పోతుంటాయి చాలామందికి, ప్రయోజనం ఏంటి చెప్పండి? అందుకే రిస్క్ రివార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు గోడ మీద ఒక పేపర్ మీద రాసుకోండి, ఈరోజు నేను ఒక 2 ట్రేడ్లు చేస్తాను, 1st ట్రేడ్లో 1000 2nd ట్రేడ్లో 1000, ఇంతకు మించి నేను లాస్ ఎక్కువ ఇవ్వను, ఇంతకు మించి లాస్ వస్తే మార్కెట్ ఇటుపోని ఆ తర్వాత ఎంత పెద్ద మూమెంట్ రాని నాకు అనవసరం, నేను మాత్రం ట్రేడ్ చెయ్యను. మార్కెట్ అలా వెళ్తాదన్న సంగతి నీకు ఎప్పుడు అర్థమవుద్ది, 3:30 తర్వాత తెలుస్తుంది. అంతే తప్ప మార్కెట్లో అబ్బా అనవసరం మిస్ అయిపోయానని ఇమీడియట్గా మీరు ఫీల్ అయ్యడానికి అసలు అవకాశమే ఉండదు. ఎందుకంటే మార్కెట్ కిందకి వెళ్తుందా పైకి వెళ్తుంది, ఏదో న్యూస్ బేస్డ్గా వెళ్ళినప్పుడు తప్ప నార్మల్ టైప్లో అయితే అసలు మార్కెట్ ఎటుపోతుందో కూడా మనకు తెలియదు. కాబట్టి మీరు ఏమనుకోవాలంటే మార్నింగ్ ఓ ట్రేడు, ఈవినింగ్ ఓ ట్రేడు, లాస్ వస్తే ఇదో 1000 ఇదొక 1000 లాస్, ప్రాఫిట్ వచ్చిన అంతే. మొదటి ట్రేడ్లో ఒక 1000 ప్రాఫిట్, 2nd ట్రేడ్లో 1000 ప్రాఫిట్, అంతే. నో ఓవర్ ట్రేడింగ్ ఇలా మీరు అలవాటు చేసుకోండి, ఇలా మీరు అలవాటు చేసుకోండి. ఎన్ని రోజులు? 1 నెల రోజులు అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్, 1 నెల రోజులు అలవాటు చేసుకోండి. ఈ 1 నెల రోజుల్లో మీ సైకాలజీ ఎంత డెవలప్ అవుతుందో మీరు చూద్దరు కానీ, ఈ 1 నెల రోజుల్లో మీ సైకాలజీ అనేది ఎంతలా మారిపోద్దో ఒక్కసారి మీ మట్టుకు మీరే అర్థం చేసుకోగలరు. అందుకే నేను చెప్పేది ఏంటంటే మన మైండ్లో ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తున్నాము. ఇంకా 3rd నెంబర్ క్యాండిడేట్స్, మనం చూసారు కదా 4th నెంబర్ క్యాండిడేట్స్ ఉన్నారండి. 4th నెంబర్ క్యాండిడేట్స్ ఈ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే సాధారణంగా మీకు
మీ క్యాపిటల్ అంతా ఒక 20,000 అనుకుందాం మీకు ఒక 2,000 లాస్ వచ్చాయి 2,000 లాస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అంటే 1 లాట్ తో చేయడం వల్ల ఏమైంది 1 లాట్ తో చేయడం వల్ల ఏమైంది నాకు 2,000 లాస్ వచ్చాయి కదా ఈ 2,000 లాస్ రావాలి అంటే ఆల్మోస్ట్ ఒక 40 నుంచి 80 పాయింట్లు పోయిన నాకు లాస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాను నేను 1 లాట్ లో 1 లాట్ లో నాకు 80 పాయింట్లకు 2,000 లాస్ వస్తే ఎగ్జాంపుల్ అంటే చిన్న ఉదాహరణ మాత్రమే కానీ 40 పాయింట్లకి డబుల్ లాట్ లేసారు అనుకోండి ఏమవుద్ది 40 పాయింట్లకే నా లాస్ అనేది రికవర్ అయిపోద్ది అదే 4 లాట్స్ చేశారు అనుకోండి 20 పాయింట్స్ కే నా లాస్ అనేది ఏమైపోద్దండి రికవరీ అయిపోద్ది తర్వాత 8 లాట్స్ చేసుకున్నాను అనుకోండి 10 పాయింట్స్ కే నా లాస్ ఏమైపోద్దండి రికవర్ అయిపోద్ది ఓకే లాస్ రికవర్ అయిపోద్దని చూస్తున్నాం కానీ 8 లాట్స్ మీద అదే 10 పాయింట్లు వెనక్కి వెళ్తే నీ 2,000 తో ఇంకో 2,000 యాడ్ అయిపోతాయని సంగతి మర్చిపోకూడదు నువ్వు 4 లాట్స్ తో 4 లాట్స్ తో 20 పాయింట్స్ కోసం చూస్తే 20 పాయింట్స్ వెనక్కి వెళ్తే ఇంకొక 2,000 యాడ్ అయిపోతాయని సంగతి మర్చిపోకూడదు నువ్వు అదే 2 లాట్స్ 40 పాయింట్ల వెనక్కి వెళ్తే అంటే ఆపోజిట్ లో వెళ్తే ఇంకొక 2,000 లాస్ అయిపోతావన్న సంగతిని మర్చిపోకూడదు నీవు ఎప్పుడూ కూడా లాస్ గురించి ఆలోచించు ప్రాఫిట్ మార్కెట్ దానికి నచ్చినంత ఇస్తది ప్రాఫిట్ అన్లిమిటెడ్ అండి మార్కెట్ లో అన్లిమిటెడ్ అర్థమవుతుందండి కానీ లాస్ మాత్రం లిమిట్ లో పెట్టుకోండి లాస్ లిమిట్ లో ఉండాలి అండి తెలియకుండా నాలెడ్జ్ లేకుండా ఎలా పడితే అలా ట్రేడ్ చేసి లాస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరండి ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కొత్త వాళ్ళు జాగ్రత్తగా వినండి ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు షేర్ మార్కెట్ అంటే ఒక గ్యాంబ్లింగ్ అండి షేర్ మార్కెట్ అంటే ఒక లాటరీ లాంటిదండి ఆడి అదృష్టం కొలిది వాడికి లక్క కలిసి వచ్చిందని అంటాడు ఎంతమందికంటే లక్క కలిసి వచ్చింది అండి మార్కెట్లోకి వస్తున్నటువంటి మీరు చూడండి ఏ డీమ్యాట్ అకౌంట్ అయినా ఓపెన్ చేయగానే మీకు ఒక మెసేజ్ వస్తుంది 90% రిటైలర్స్ మనమే లూజింగ్ 50 to 90% క్యాపిటల్ లాస్ అవుతున్నారట ఆప్షన్స్లో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మరి ఈ 90% క్యాపిటల్ లాస్ అవుతున్నటువంటి 90% పీపుల్ దగ్గర క్యాపిటల్ లేదా లక్క లేదా సారీ లక్క లేదండి అదృష్టం 90 మందికి అదృష్టం లేదా కాబట్టి ఏంటంటే అదృష్టం మీద డిపెండ్ అయ్యి ఒకళ్ళు మార్కెట్లో చేద్దాం అనుకుంటున్నారేమో మీరు మర్చిపోండి మీ జీవితంలో ఎప్పటికీ కూడా ఏదో ఒక ట్రేడ్ లక్కీగా తగిలేస్తుంది తప్ప లక్కీగా ఒక్క ట్రేడ్ ఏదో గుడ్డిగా 10 రాళ్ళు ఇసిరితే ఏదో ఒక రాయి తగలకపోతుందా అన్నట్లుగా తగులుతుంది తప్ప మీ లాస్ని ఎప్పటికీ కూడా మీరు రికవరీ చేసుకోలేరు ఇంకొక బ్యాచ్ ఉన్నారండి లాస్ రికవరీ బ్యాచ్ 10 లక్షలు పోయేనాకి మార్కెట్లో ఇవి ఎలాగైనా రికవరీ చేసుకోవాలని ఇంకొక 10 లక్షలు అప్పు చేసి తెస్తారండి ఫ్రెండ్స్ ఇది చాలా చాలా బిగ్ మిస్టేక్ లాస్ రికవరీ అనేది ఎంతైతే పాజిబులో అంతే పాజిబిలిటీ ఉంది ఈ 10 లక్షలు కూడా లాస్ అవ్వడానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అప్పు చేసి ఎవరో కూడా ట్రేడింగ్లోకి రావద్దు అప్పు చేసి ఎవరో కూడా ట్రేడింగ్లోకి రావద్దు దయచేసి అలాంటి వారు మా బ్యాచ్లో జాయిన్ కావద్దు అప్పు చేసి నేను తెచ్చానండి అంటే నేను అస్సలు దాన్ని సహించను నేను ఒప్పుకోను కూడా మీరు కష్టపడండి రూపాయి విలువ మీకు తెలుస్తుంది కష్టపడండి అప్పు చేసి తెస్తే మీకు విలువ తెలియదు కష్టపడి రూపాయి సంపాదించి తెస్తే మీరు ఒక ఆర్డర్ తీసుకోవడానికి 100 సార్లు ఆలోచిస్తారు ఒక ఆర్డర్ తీసుకోవడానికి 100 సార్లు సంకోచిస్తారు నా దగ్గర నాలెడ్జ్ ఉందా లాస్ వస్తే నేను భరించగలనా ఇవన్నీ కూడా మీకు ఐడియాకి వస్తాయి మీ మైండ్కి వచ్చేస్తాయి ఎందుకంటే రూపాయి కష్టపడి మీరు సంపాదించినవి ఎండలో కష్టపడ్డారు వర్షంలో కష్టపడ్డారు ఏంటండి మీ బిడ్డలకు పెట్టాలనుకునేటువంటి డబ్బులు అవి మీ పిల్లలకు వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ మంచి మంచి భవిష్యత్తు కానీ మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకునేటువంటి అమౌంట్స్ కూడా చాలామంది తెచ్చి షేర్ మార్కెట్లో పెట్టేసి లాస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ మీకు మిగిలేవి ఏంటో తెలుసా బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లం ఇవే మిగులుతాయి డబ్బులు మిగలవు ఎందుకంటే ఇవి రావడానికి కారణము ఫ్యూచర్ కనబడుతుంది అప్పుడు మీకు మీ పిల్లల యొక్క ఫ్యూచర్ కనబడుతుంది అయ్యో అనవసరంగా నా పిల్లలందరినీ కూడా నా బిడ్డలను నా భార్యను నా కుటుంబాన్ని నేను కష్టాల్లోకి నెట్టేశానే అనేటువంటి విషయం ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా అంటే మీ జీవితం కాస్త బుగ్గుబాలు అయిపోయినప్పుడు మొత్తం లాస్ అయిపోయినప్పుడు అంటే ఒక బ్రదర్ ఫోన్ చేశారు నాకు ఒకరోజు 50 లాక్స్ లాస్ అయ్యాడటండి 50 లాక్స్ అతను ఏమన్నాడు తెలుసా సార్ రియల్ ఎస్టేట్లో నేను సంపాదించినవన్నీ ఇందులో పోగొట్టించుకున్నానండి అన్నాడు
50 లక్షలు అంటే చిన్న మాట చెప్పండి, రియల్ ఎస్టేట్ లో చాలా సంపాదించాను అంటే ఈ సంపాదించినటువంటి వాటన్నిటిని కూడా నేను మార్కెట్ లో పోగొట్టుకున్నానండి. నేను ఏం చేయాలి ఇప్పుడు? నాకు బీపీ వచ్చేసింది, షుగర్ ఉంది, ఇదివరకు లేదు, చాలా యాక్టివ్ గా ఉండేవాడిని నేను. బీపీ షుగర్ ఇప్పుడు నా బిడ్డలు ఇద్దరు పరిస్థితి ఏంటి? ప్రతి ఇద్దరు కూడా ఇంటర్మీడియట్ కు వచ్చారు, నెక్స్ట్ వాళ్ళ డిగ్రీ, డబ్బులు ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి పిల్లల మీద. అలాంటి పరిస్థితిలో 50 లక్షలు లాస్ అయ్యాను, నేనేం చేయాలని బాధపడుతూ ఏడుస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉందండి. అందుకే ఫ్రెండ్స్, నేర్చుకోకుండా స్టాక్ మార్కెట్లోనికి రావద్దు. నేర్చుకోకుండా స్టాక్ మార్కెట్లోకి వస్తే నష్టపోయేది మీరే. నాకేం పోయింది చెప్పండి, నేను మీకు నాలెడ్జ్ ఇస్తున్నాను, నేను చెప్పేసి వెళ్ళిపోతాను. మీరు కనుక రిస్క్ రివార్డ్ పాటించకుండా, లెర్నింగ్ లేకుండా మీరు ట్రేడ్ చేస్తే మీరే నష్టపోతారు. లెర్నింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. నేర్చుకోకుండా మీరు ఏం చేస్తారు చెప్పండి? నేర్చుకోకుండా అండి, ఫర్ ఎగ్జాంపుల్ అండి, 10 లక్షలు క్యాపిటల్ పట్టుకో వచ్చారు మీరు, 10 లాక్స్, ఓకేనా? 10 లాక్స్ క్యాపిటల్తో వచ్చి మీరు ఏం చేయాలనుకున్నారు? 10 లాక్స్ క్యాపిటల్తో మంత్లీ ఒక 30 to 40 thousand తీయాలనుకున్నారు. 40 thousand ఓన్లీ మంత్లీ ఛార్జెస్, మంత్లీ శాలరీ అండి. 10 లక్షలతో 30 to 40 thousand వెరీ ఈజీ అండి, వెరీ ఈజీ. మంచి సెల్లింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, రిస్క్ తక్కువ, మంచి సెల్లింగ్ స్ట్రాటజీ ఉన్నాయి, 80% యాక్యురేసీ ఉన్న స్ట్రాటజీస్ మన దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ మన టీంలో వేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈజీగా 30 to 40 thousand ఉంటే అది పెద్ద విచిత్రం ఏం కాదు, పెద్ద విషయం ఏం కాదు. 3 to 4% అంతే, 3 to 4% మంత్లీ ఎంత ఈజీ అండి. కానీ 10 లక్షలకు 10 లక్షలు తీయాలనుకొని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అదే బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. మీ దగ్గర 1 లాక్ క్యాపిటల్ ఉంటే, 1 లాక్ క్యాపిటల్ ఉంటే మీరు డైలీ ప్లే చేయాల్సింది ఎంత తెలుసా? హార్డ్లీ 15 to 20 thousand అండి. ఇదివరకు అయితే 10 అనేవాడిని నేను. లక్షను 10 భాగాలుగా చేసేయండి, లక్షను 10 భాగాలుగా చేసి 10,000 తెచ్చుకోండి. ఈ 10,000లో 2,000 ప్రాఫిట్, 2,000 లాస్ అంతే. అంటే ఈ 100,000 మీకు లాస్ అవ్వడానికి ఎంత అవుతుంది చెప్పండి? 100,000 లాస్ అవ్వాలంటే 50 trading days కావాలి. 50 trading days ఎవరైనా కంటిన్యూగా లాస్ అవుతారండి? మీ మైండ్ జామ్ అయిపోద్ది. మీ మైండ్ అనేది లేదు లేదు నేను మిస్టేక్ చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను, నేను కంటిన్యూగా లాస్ అవుతున్నానంటే నాకు లెర్నింగ్ కావాలని అప్పుడు బలు వెలిగేస్తుంది మీకు. మీ క్యాపిటల్ను ముందు డివైడ్ చేయండి. లేదండి మా దగ్గర డబ్బులు ఉన్నాయండి అనుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోండి, ఏమైనా మంచి స్టాక్స్ చూడండి, స్టాక్స్లో ఇన్వెస్ట్ పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉంటుంది స్టాక్స్లో అండి, మంచి అమౌంట్ మినిమం 5 ఇయర్స్లో ఈజీగా డబుల్ అవుతున్నాయి. ఈరోజు 5 ఇయర్స్లో మినిమం డబుల్ అవుతున్నాయండి మంచి మంచి స్టాక్స్. నిఫ్టీ 50లో ఉన్నటువంటి ఏ స్టాక్ని మీరు కొనుక్కోండి, 1 ఇయర్లో కూడా డబుల్ అయినటువంటి స్టాక్స్ ఉన్నాయి ఈరోజు. 2 ఇయర్స్లో కూడా డబుల్ అయిన స్టాక్స్ ఉన్నాయి, 6 మంత్స్లో కూడా డబుల్ అయినటువంటి స్టాక్స్ ఉన్నాయి. అది డిపెండింగ్ ఆన్ మీ సెలెక్షన్ మీద ఆధారపడుతుంది, మీ నాలెడ్జ్ మీద ఆధారపడుతుంది ఏ స్టాక్ తీసుకోవాలని. అంతే తప్ప ట్రేడింగ్కి వచ్చి లాస్ అవ్వకండి. అదే వ్యక్తి ఆ 50 లాక్స్ ఒకవేళ అదే వ్యక్తి ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు ఎవ్రీ మంత్ మినిమం 1 లాక్ వరకు కూడా అతనికి ప్రాఫిట్ కనబడుతుంది అతని డీమాట్లో మినిమం. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, కనీసం ఒక 50,000 అయినా సరే అతనికి ఏం కనబడినండి? ప్రాఫిట్ కనబడినండి. 50,000 అయినా సరే, ఈరోజు డబ్బులు లేవు, ఏవి లేవు. మరికొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ప్లీజ్ మీ దగ్గర క్యాపిటల్ ఉంటే ఆ క్యాపిటల్ను ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మంచి మంచి ఉన్నాయి, ETFs ఉన్నాయి, మంచి మంచి స్టాక్స్ ఉన్నాయి, నిఫ్టీ 50లో మంచి స్టాక్స్ ఉన్నాయి. కళ్ళు మూసుకొని మీరు బై చేసుకోవచ్చు ఏ స్టాక్నైనా. చిన్న అనాలిసిస్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ నుంచి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లాస్ట్ 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఒకవేళ ఇందులో బై చేస్తే మనకి ఎంతకాలానికి మనకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది, ప్రజెంట్ రన్నింగ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి చూసుకొని నిఫ్టీ 50లో ఏ స్టాక్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అంతే తప్ప డైరెక్ట్గా ఏంటి, ఇంకొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? అకౌంట్ హ్యాండిలింగ్ అండి, అకౌంట్ హ్యాండిలింగ్. డబ్బులుంటే ఇన్వెస్ట్ చేసుకోండి, అకౌంట్ హ్యాండిలింగ్ ఎందుకు ఇస్తున్నారు? మీ డబ్బులైతే అకౌంట్ హ్యాండిల్ చేసేవాడికి ఫీలింగ్ ఒకలా ఉంటుంది, వాడి డబ్బులైతే ఇంకొకలా ఉంటుంది. మీ డబ్బులైతే, ఎందుకంటే బయటోడి డబ్బులైతే, ఇప్పుడు సపోజ్ నేను అకౌంట్ హ్యాండిలింగ్ చేస్తున్నాను అనుకోండి, నా డబ్బులైతే నాకు ఏమైనా ఉంటుందండి? 10,000 పోయేసరికి కాళ్ళు ఉణుకుతాయి సాధారణంగా. అదే పక్క డబ్బులు అనుకోండి ఏమవుతుంది చెప్పండి? పక్కవాడి డబ్బులు అనుకోండి ఏమవుద్ది? ఏ పోతే వాడే పోతాడు, రిస్క్ చేస్తాను అని కూర్చుంటాడు. రిస్కా? నీ డబ్బులకి ఎప్పుడైనా రిస్క్ చేస్తావు నువ్వు?
పోతే పోతాయి నావి కాదు కదా, ఆడికి ఏదో ఒకటి చెప్పుకుంటానులే, రిస్క్ చేద్దాం. కాబట్టి ఎంతమంది కొత్త వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్, ఎంతమంది అకౌంట్ హ్యాండ్లింగ్కి ఇచ్చి లాస్ అయిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. యా భాను గారు, అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చి లాస్ అయిన వారు. రాము గారు, ఇదిగో మీ కళ్ళ ముందే సజీవ సాక్ష్యాలు వీళ్ళు, మీ కళ్ళ ముందే ఉన్నారు. అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చి లాస్ అయిన వాళ్ళు వీళ్ళు. నాకు అప్పుడప్పుడు కాల్స్ వస్తుంటాయి, వాళ్ళ మాటలు వింటుంటే భయం వేస్తుంటుంది, ఏడుపు వస్తుంటుంది, నవ్వాలా ఏడవాలో తెలీదు, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. ఫ్రెండ్స్, మార్కెట్ అంటే ఈజీ కాదు, నేర్చుకుంటే తప్ప మీరు ప్రాఫిట్స్ తీయడం చాలా చాలా కష్టం. ఇందులో ప్రతిసారి 50-50 ఛాన్సే, ప్రతిసారి 50-50 ఛాన్సే. అందుకే మార్కెట్లో ఎప్పుడూ కూడా మీకు ఒక మంచి మెంటర్ కావాలి, మార్కెట్లో ఒక మంచి మెంటర్ ఉండాలి, మిమ్మల్ని గైడ్ చేసేటువంటి మెంటర్ కావాలి. మీరు చేస్తున్న మిస్టేక్స్ను, ఇదిగో మీరు ఇక్కడ మిస్టేక్ చేశారని మీకు చెప్పేవాళ్ళు కావాలి. లాస్ అయితే ఎంత అవుతున్నారండి, ఎంత లాస్ అవుతున్నారు చెప్పండి. ఒక్క రోజులోనే 2,000, 3,000, 4,000, 5,000 ఎంత లాస్ అవుతున్నారండి, 10,000, 20,000, 50,000, 100,000 కూడా లాస్ అవుతున్నారు అండి. ఇప్పుడు ఈరోజు మనము లాస్ట్ 3-4 మంత్స్ నుంచి అండి, జూన్ దగ్గర నుంచి, అప్రాక్సిమేట్లీ జూన్ దగ్గర నుంచి మన క్లాసెస్ స్టార్ట్ చేసాం. ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి తెలుసా క్లాసెస్? గూగుల్ మీట్ ప్రతిరోజు మార్నింగ్ గూగుల్ మీట్ జరుగుతుంది. లైవ్ మార్కెట్లో ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, లాజిక్ ఏంటి, ప్రతి దాన్ని కూడా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటూ, ఎంట్రీ ఏంటి, ఎగ్జిట్ ఏంటి, ప్రతి దాన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. ఎన్ని లాట్స్ వేయాలి, మార్కెట్ పరిస్థితి ఏంటి, హీరో జీరో ఏంటి, ప్రతి దాన్ని కూడా డైరెక్ట్ లైవ్ మార్కెట్లో మీకు నేర్పిస్తున్నాను అండి. ఇందులో లేరా పెయిన్ మెంబర్స్? మీలో లేరండి. ఎంతమంది మీ ఓవర్ ట్రేడింగ్, మా ఓవర్ ట్రేడింగ్ తగ్గిపోయిందన్న వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్స్, చేతులు ఎత్తండి. మేము ఓవర్ ట్రేడింగ్ జాయిన్ అయిన తర్వాత ఓవర్ ట్రేడింగ్ మానేసాం, చూడండి ఎంతమందో మీరే చూడండి. 9, 10, 11 ఏంటి ఎంతమంది అండి, లిస్ట్ చూడండి. ఓవర్ ట్రేడింగ్ ఆగిపోయింది అనుకోండి, 50% మీరు సక్సెస్ అయిపోయినట్టే ట్రేడింగ్లో. ఫస్ట్ ఆపుకోవాల్సింది ఓవర్ ట్రేడింగ్. ఓవర్ ట్రేడింగ్లో మీరు మంత్లీ మంత్లీ కట్టే ఛార్జెస్ కూడా, మంత్లీ మీరు వెళ్ళేటువంటి, మీరు పే చేసేటువంటి బ్రోకరేజ్ ఉంటే చూసారా, బ్రోకరేజ్ ఓవర్ ట్రేడింగ్ వల్ల 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఓన్లీ ఓవర్ ట్రేడింగ్ వల్ల మీకు ఛార్జెస్ ఉంటాయండి. ఒక నెల ఫ్రెండ్స్ మీకు తెలుసా, ఒక నెల 1,20,000 రూపాయలు ఓన్లీ బ్రోకరేజ్ కట్టాను నేను. బ్రోకరేజ్ ప్రాఫిట్ ఎంతో తెలుసా? ప్రాఫిట్ 3 lakhs లాస్. వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ పోయాయి. బ్రోకరేజ్ 1,20,000 అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. దేనివల్ల అంటే ఓవర్ ట్రేడింగ్, ఒక్కొక్క రోజు 200 ట్రేడ్లు వేసేవాడి, 200 ట్రేడ్స్ ఎవరైనా వేస్తారండి? స్టార్టింగ్లో తెలియని పరిస్థితి, ప్రాపర్ గైడెన్స్ లేదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు, లైవ్ ట్రేడింగ్ లేదు. ఎవడో ఒక కాల్ ఇస్తాడు, ఆ కాల్ని తీసుకొని 10,000, 20,000 ఛార్జెస్ కట్టించుకొని నెలకి ఒక కాల్ ఇస్తాడు, పోతే పోయింది, వస్తే వచ్చింది అన్నట్లుగా వదిలేస్తాడు. సార్ ఎగ్జిట్ అవ్వాలంటే అసలు ఎగ్జిటే చెప్పడు, ఎంట్రీ చెప్తాడంతే, ఎంట్రీ చెప్పి టార్గెట్ అంటాడు. అసలు ఎగ్జిట్ అవ్వాలో లేదో, అసలు మార్కెట్ ఇంకా వెళ్తాదా వెళ్ళదా ఏమవుద్దాను, ఎగ్జిటే చెప్పడు. ఇదిగో నేను ఇక్కడ నుంచి ఇచ్చాను, ఇంత పెరిగిందని లాస్ట్లో స్క్రీన్ షాట్లు మాత్రం వచ్చేస్తాయి. సో ముందు ఓవర్ ట్రేడింగ్ అనేది ఆపేయాలండి మనం. ఓవర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్ మీ జీవితాలు నాశనం చేసేస్తుంది. ఓవర్ ట్రేడింగ్ అనేది మైండ్లో పెట్టుకోండి, ఇది ఎప్పుడు కూడా ఓవర్ ట్రేడింగ్ అనేది మీ జీవితాలు నాశనం చేసి పడేస్తుంది. ఈరోజు ఎన్నండి, ఈరోజు మనం లైవ్ మార్కెట్లో ఎన్ని ట్రేడ్ చేస్తున్నాం చెప్పండి. ఈరోజు లైవ్ మార్కెట్లో మార్నింగ్ 1, ఆఫ్టర్నూన్ 1 అండి, హయ్యెస్ట్గా చేస్తే 3 ట్రేడ్స్ అండి. లాస్ లిమిట్ ప్రాఫిట్ వస్తే మాత్రం అన్లిమిటెడ్గా తీసుకుంటున్నాం. లాస్ అనేది కట్ చేయడం నేర్చుకోండి. చాలామందికి ఉండేటువంటి సమస్య ఏంటో తెలుసా అండి? ఒకసారి మీ ఆర్డర్ అండి, ఆర్డర్ వేశారు, ఆర్డర్ తీసుకున్నారు, ఆర్డర్ తీసుకున్న తర్వాత 1,500 లాస్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆర్డర్ బుక్ చేయలేదు, లాస్కి వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఏమైంది, రికవర్ అయ్యి 1,000కి, అలాగే 500, అలాగే 400, 200, 100 ప్లస్ 150
ప్లస్ 300 వచ్చేసరికి ఈ 1500 మైండ్ లో ఉండిపోద్ది అరే అరే 300 వచ్చేసి ఎగ్జిట్ 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 తర్వాత మార్కెట్ అండి కంప్లీట్ గా బుల్లిష్ అయిపోయి ఇది కనీసం 5000 6000 కి వెళ్ళిపోతుంది అబ్బా అనవసరంగా ఎగ్జిట్ అయిపోయినరని ఎప్పుడు ఫీల్ అవుతాం ఈ 5000 ప్రాఫిట్ వచ్చేంత వరకు మార్కెట్ పరిగెట్టి ఒక 100 పాయింట్ 200 పాయింట్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రిగ్రెట్ అవుతాం అనవసరంగా 300 లో ఎగ్జిట్ అయిపోయాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది తెలుసా 1500 లాస్ వచ్చేంత వరకు వెయిట్ చేసినటువంటి మీరు 1500 ప్రాఫిట్ వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేయలేకపోయారు అంటే మార్కెట్ మీద మీకు గ్రిప్ లేదు మార్కెట్ తెలియదు మీకు మీరు ఒకవేళ 1500 లాస్ నుంచి ఒక 300 400 ప్రాఫిట్ కి వచ్చేసరికి ఎగ్జిట్ అయిపోతున్నారు అంటే మీరు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందన్న సంగతి మర్చిపోకండి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఫ్రెండ్స్ లాస్ వచ్చినప్పుడు కట్ చేయండి ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం హోల్డ్ చేయండి ఇది మర్చిపోండి చాలా మంది ఏం చేస్తారంటే లాస్ వచ్చినప్పుడు కట్ చేయరండి అలా వదిలేస్తారు అవసరమైతే ఈ రోజు ఉన్నటువంటి లాస్ రేపు క్యారీ ఫార్వర్డ్ బిటిఎస్టి వదిలేస్తారు బిటిఎస్టి వదిలేస్తే ఎవరికంటే లాస్ మీకే లాస్ బిటిఎస్టికి వెళ్ళిందని కూడా ఒకసారి ఒక ట్రేడ్ సైడ్ వేస్ మార్కెట్లో ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయినా మీకు ఆపోజిట్లో ఓపెన్ అయినా మీకు మాత్రం సరదానది తీరిపోద్ది అక్కడ మీ లాస్ ఒకవేళ 2000 3000 రేపు చూద్దామని బిటిఎస్టి వదిలేస్తారు కూడా తర్వాత రోజు ఇదే 2000 5000 అవుద్ది మార్కెట్ ఓపెన్ అవ్వగానే 5000 లాస్ కనబడతాయి చుక్కలు కనబడతాయి అప్పుడు మీరు అనుకుంటే అనవసరంగా వదిలేశానని అందుకే ఫ్రెండ్స్ ఎమోషన్స్ అనేవి క్యారీ చేయొద్దు ఎమోషన్స్ అనేవి క్యారీ చేయొద్దు ఈరోజు గెలిచినా ఓడినా ఈరోజు ఎమోషన్స్ ఈరోజుతో పోవాలి ఈరోజు మీరు ప్రాఫిట్లో ఉన్నా లాస్లో ఉన్నా ఈరోజు ఎమోషన్స్ అనేవి ఈరోజుతో పోవాలి రేపటి వరకు ఎమోషన్స్ ఉండకూడదు రేపు ఫ్రెష్ మైండ్తో 9:13కి 9:15కి మీరు మార్కెట్లోనికి రావాలి ఫ్రెష్ మైండ్ ఏమి ఉండకూడదు బిటిఎస్టి బిటిఎస్టి అంటారు ఏం బిటిఎస్టి అండి బిటిఎస్టి ఎలా అండి 11% మీకు విక్స్ ఉన్నప్పుడు ఏం బిటిఎస్టి తీసుకుంటారు చెప్పండి నాకు మంత్ అంతా పెరిగితే 11% అట అంటే ఒక 100000 రూపాయలు మీరు పెట్టారనుకోండి మహా అయితే 11000 వస్తాయి అని చెప్తుంది విక్స్ 11000 కోసం 100000 రూపాయలు రిస్క్లో పెడతారా నాకు చెప్పండి 11000 కోసం 100000 రూపాయలు రిస్క్లో పెడతారా బిటిఎస్టి ఏంటి సైడ్ వేస్ ఒక్క చూడండి విక్స్ 11% ఉన్నప్పుడు 50-60 పాయింట్ల గ్యాప్ అప్ అయినా ఇమీడియట్లీ కిందకు వచ్చేస్తుంది అసలు చేంజెసే ఉండట్లేదు పెద్దగా అందుకే చూడండి కంటిన్యూగా లాస్ట్ ఇంచుమించుగా ఒక 5 వీక్స్ నుంచి అసలు బిటిఎస్టి ఇవ్వలేదు 4 to 5 వీక్స్ నుంచి ఏమైనా స్ట్రాటజీస్ ఉంటే చేయండి ఏమైనా స్ట్రాటజీస్ ఉంటే అప్లై చేసుకోండి అంతే తప్ప మీరు మీ ఎమోషన్స్ని ఎందుకు క్యారీ చేస్తున్నారు ఎమోషన్స్ని క్యారీ చేసిన వాడు రియల్ ట్రేడర్ అవ్వలేడు ఎప్పటికీ కూడా రేపు మార్నింగ్ మరలా లాస్ వచ్చిందనుకోండి ఈరోజు ఎలాగైతే మీ మైండ్ అంతా కూడా అప్సెట్ అయ్యిందో రేపు మార్కెట్లో కూడా అదే మైండ్ అప్సెట్లో ఉంటారు అది ఈరోజు లాస్ ఈరోజుతో కట్ చేశారనుకోండి రేపు ఒక ఫ్రెష్ మైండ్తో వస్తారండి ఫ్రెష్ మైండ్ మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి సైకాలజీ ఈ సైకాలజీ అనేది రావాలి అంటే చార్ట్ రీడింగ్ చేయాలండి చార్ట్ని రీడ్ చేయండి ప్రతిరోజు కూడా ఒక గంట 2 గంటలు చార్ట్ని చూడండి ఏ క్యాండిల్ ఎలాంటి క్యాండిల్ వస్తే పైకి వెళ్ళింది ఎలాంటి క్యాండిల్ వస్తే కిందకు వచ్చింది ఎలాంటి క్యాండిల్ వస్తే సైడ్ వేస్ అయింది చార్ట్ని రీడ్ చేయండి బ్యాక్ టెస్ట్ చేయండి ఏ టైమింగ్లో మార్కెట్ మూమెంట్ వస్తుంది బ్యాక్ టెస్ట్ చేయండి ఈ చార్ట్ రీడింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే 1500 లాస్ వచ్చినా మరలా 1500 ప్రాఫిట్ వచ్చేంత వరకు హోల్డ్ చేయగలరు అంతే తప్ప నార్మల్గా ఎవరు కూడా హోల్డ్ చేయలేరండి ఇంకొకటి హోల్డ్ చేయాలంటే మళ్ళీ ఇంకొకటి ఉందండి మీ కెపాసిటీని మించి లాస్ వస్తుందండి లాస్ మీరు అనుకున్నారు 1500 లాస్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను అనుకున్నారు అండ్ ఎగ్జిట్ అయిపోతాను అనుకున్నారు అలా అని 2 లాట్స్ వేశారు 30 పాయింట్స్ 2 లాట్స్ అంటే ఎంత బ్యాంక్ నిఫ్టీలో 30 పాయింట్స్ అండి అంటే 30 పాయింట్స్ 1500 రావాలండి ఎంత అండి 50 పాయింట్లు మైనస్ అవ్వాలి అంతేనా 50 పాయింట్లు ఏమవ్వాలి మైనస్ అయితే 1500 లాస్ వస్తుందండి కానీ ఎప్పుడైనా ఆలోచించారు మార్కెట్ 50 పాయింట్లు అంటే తక్కువ అంటేది సపోజ్ 1500కి వెళ్ళిన తర్వాత మార్కెట్ పైకి వచ్చింది అనుకోండి ఇప్పుడు మరలా మీకు ప్రాఫిట్ 1500 రావాలంటే మార్కెట్ 100 పాయింట్లు నడవాలి అక్కడ 100 పాయింట్స్ అట్ ఏ టైం 100 పాయింట్స్ అనేవి ఇంపాసిబుల్ అండి మార్కెట్ ఒక 30-40 పాయింట్లు ఇచ్చిన తర్వాత మార్కెట్ ఏం చేస్తుందండి 30-40 పాయింట్లు ఇచ్చిన తర్వాత మార్కెట్ హాల్ట్ అవుతుంది మళ్ళీ మార్కెట్ మళ్ళీ పెరుగెడుతుంది మళ్ళీ హాల్ట్ అవుతుంది మళ్ళీ పెరుగెడుతుంది మార్కెట్ మళ్ళీ హాల్ట్ అవుతుంది ఇలా మార్కెట్ అనేది ఎప్పుడూ కూడా ఇలా ఒకే డైరెక్షన్లో వెళ్దండి మార్కెట్ ఏం చేస్తుందంటే కిందకి పైకి
ఇలా వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మనం, ప్రతి స్వింగ్ టు స్వింగ్ స్వింగ్ టు స్వింగ్ మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రైల్ చేసుకుంటూ టీఎస్ఎల్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప నాకు 1500 వచ్చేటప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతాను, నో. 1500 వచ్చే కదా, ఇక్కడ రావడానికి 1500 వస్తే మీ టీఎస్ఎల్లో కొంచెం పైకి తెచ్చేసుకోండి, తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది, మళ్ళీ మీ టీఎస్ఎల్ని ఇక్కడ తెచ్చేసుకోండి, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ టీఎస్ఎల్ ఇలా తెచ్చుకోండి. ఎందుకంటే మార్కెట్లో అన్లిమిటెడ్ ప్రాఫిట్ పాసిబుల్ ఓన్లీ బయ్యర్స్కి, బయ్యర్స్కి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది ఉంటుందండి, ఇది మాత్రం మర్చిపోకండి. సెల్లర్స్కి ఉండదు, సెల్లర్స్కి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉండదు, కానీ లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. కానీ 80 to 90% వాళ్ళకి, 80 to 90% వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బయ్యర్స్ మాత్రం మ్యాక్సిమం 30% మాత్రమే ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి, 30 to 40%. కానీ టార్గెట్ వచ్చేంతవరకు ఎదురు చూడాలి, ఓపిక కావాలి. ఓపిక, ఓపిక ఏం కావాలండి, ఓపిక కావాలి. ఓపిక లేనివాడు ఎప్పటికీ కూడా ట్రేడర్ కాలేడు. అండర్స్టూడ్? అంటే ఇక్కడ మీరు ఏం చేయకూడదు, ఫస్ట్ రిస్క్ రివార్డు, రెండోది ఏం చేయాలండి, లాట్ సైజ్, లాట్ సైజ్, లాట్ సైజ్. ఫ్రెండ్స్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీ క్యాపిటల్ 1 lakh అనుకోండి, మీరు బ్యాంక్ నిఫ్టీలో అయితే 2 lots, నిఫ్టీలో అయితే 1 lot. ట్రై చేయండి, మీ 1 lakh 1 lakh అయ్యేంతవరకు ట్రై చేయండి. అది సంవత్సరం పట్టినాయి, 6 నెలలు పట్టినాయి, 6 సంవత్సరాలు పట్టినాయి. కానీ 1 lakh 1 lakh చేయగలిగారంటే మీరు సక్సెస్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్ 1 month ట్రేడింగ్లో 10,000 క్యాపిటల్కి, ఎగ్జాంపుల్ అండి ఇది, 1 month ట్రేడింగ్ 10,000 క్యాపిటల్కి మంత్ ఎండ్కి వెళ్ళేసరికి బ్రోకరేజ్ గ్రోజ్ అన్నీ పోయి 10,001 rupees సంపాదించిన మీరు సక్సెస్ అయిపోయినట్టారు ఆ నెల. అర్థమవుతుందండి, 10,001 rupee సంపాదించిన మీరు సక్సెస్ అయిపోయినట్లే. అంతే తప్ప 10,000లో 1 rupee పోగొట్టుకున్నా సరే ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఉంది అన్న సంగతి మర్చిపోకండి. అండర్స్టూడ్? అంటే రెండు విషయాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఓవర్ లాట్స్, రెండోది ఏంటండి ఓవర్ ట్రేడింగ్. ఈ రెండు కూడా మీ క్యాపిటల్కి చాలా చాలా రిస్క్ అండి. ఓకేనా, రిస్క్ రివార్డ్ని మీరు ఏం చేయాలి, పాటించాలి. ఈ రిస్క్ రివార్డ్ని పాటించినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వగలరు. క్లియర్ అండి? ఓకే, ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్త వాళ్ళు బ్యాచ్ 2లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్యాచ్ 2లో జాయిన్ అవ్వని వాళ్ళు, ఓకేనా, బ్యాచ్ 2లో జాయిన్ అవ్వని వాళ్ళు, ఇప్పటివరకు మన ట్రేడింగ్లో జాయిన్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అడగండి. ఇంకా బ్యాచ్ 2లో ఉన్న వాళ్ళు ఎవరైతే బ్యాచ్ 2లో జాయిన్ అయ్యారో కొత్తగా, వాళ్ళకి రేపు మీటింగ్ ఉంటుంది, రేపు మీటింగ్ ఉంటుంది. మీకు పెయిడ్ మెంబర్స్కి మాత్రమే రేపు మీటింగ్ ఉంటుంది. రేపు మీటింగ్లో మీరు మీకు ఇష్టం వచ్చిన డౌట్లు అడగొచ్చు, ఇష్టం వచ్చినన్ని విషయాలు అడగొచ్చు, ప్రతి దాన్ని కూడా నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా, ఈరోజు మాత్రం కొంచెం కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకే ఓకే, ఎనీబడి, ఎనీ క్వశ్చన్? కొత్త వాళ్ళు, న్యూ పర్సన్స్, కొత్తవారు మీరు, ఓకే. స్ట్రాటజీ అనేది మీకు చూడండి, స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయడం ముఖ్యం కాదండి. నేను స్ట్రాటజీ ఇచ్చేస్తాను, మీరు వేసేస్తారు, లాస్ వచ్చినప్పుడు ఆ స్ట్రాటజీని మెయింటెనెన్స్ ఎలా చేస్తారు, అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తారు? మీ క్యాపిటల్ ఎంత? అనుకుంటున్నారా 25,000తో ఏం స్ట్రాటజీ వేస్తారు సార్? 25,000తో స్ట్రాటజీస్ ఏం చేయలేరు, ఆప్షన్ బయ్యింగ్ మాత్రమే మీరు చేయగలరండి. ఆప్షన్ బయింగ్ మాత్రమే చేయగలరండి. తప్పకుండా మన దాంట్లో చూడండి, స్వింగ్ ట్రేడింగ్ అని వీడియో ఉంటుంది చూడండి, స్వింగ్ ట్రేడింగ్. ఏదో ఒక సెటప్ నమ్ముకోండి, స్వింగ్ ట్రేడింగ్ అని వీడియో ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్లో ఓకే, అంటే ఎప్పుడు మీరు ట్రేడింగ్ చేయలేదా? మరి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వీటన్నిటి గురించి ఐడియా ఉందా మీకు? సార్ మీరు ఫ్రెషర్ కాబట్టి, అంటే అతను చెప్తా ఉంటే నేను చూశాను ఒక్కొక్కసారి గ్రాఫ్, అతను పర్టికులర్ నుంచి రైజ్ అవుతుంది అంటే చూశాను. ఓకే,
సో ఇంకా బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను అన్నమాట. అయితే మీరు ఒక పని చేయండి సార్, ప్రజెంట్ ఏంటంటే ఫిజికల్గా మీరు మీరు చేయలేదు కాబట్టి ఫస్ట్ స్టాక్స్ని తీసుకోండి, ప్రాఫిట్ కోసం ఆలోచించొద్దు, ఇక్కడ స్టాక్స్లో ట్రేడ్ చేయండి. ఓకేనా? ఇట్స్ మై బెస్ట్ సజెషన్. ఇది మీరు స్టాక్స్లో ట్రేడ్ చేశారనుకోండి, ముందు క్యాండిల్ స్టిక్స్ సైకాలజీ మీకు అర్థమవుద్ది. ఓకేనా? మూమెంట్ ఉన్న స్టాక్స్ ఉంటాయి కదా, ఎక్కువే వద్దు. ఒక స్టాకు, రెండు స్టాకులు, మూడు స్టాకులతో చేయండి, ఎక్కువే వద్దు. మీకు ఓన్లీ బ్రోకరేజ్ వస్తే చాలు, బ్రోకరేజ్ వస్తే చాలు మీకు. ప్రజెంట్ మీరు లాభం కోసం చూడొద్దు, లాస్ రాకుండా ముందు నేర్చుకోండి. తప్పకుండా మీకు మంచి మంచి స్ట్రాటజీస్ ఇస్తాం సార్. ఇప్పుడు మా ప్రీమియం గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్ మీ అందరికీ తెలుసు, వీళ్ళందరికీ తెలుసు, ఆల్రెడీ ఉన్నారు మీతో పాటుగా చాలామంది మెంబర్స్ ఉన్నారు ఇందులోనే, ప్రీమియం గ్రూప్లో మెంబర్స్. వాళ్ళు ప్రతిరోజు కూడా మాతో పాటుగా గూగుల్ మీట్లో ఉండి ట్రేడ్ చేస్తున్నారు. వాళ్ళు మీరు కూడా జాయిన్ అవ్వండి, గూగుల్ మీట్ చూడండి ఏమైంది. వన్ లాట్ టూ లాట్స్తో మేము కూడా ట్రేడ్ చేయిస్తున్నాం వాళ్ళతో పాటుగా. నాకు ఇది చూడండి, ఎట్ ద రేట్ టీపీటీ అండర్ స్కోర్ డానియల్, ఇది నా టెలిగ్రామ్ ఐడి, టీపీటీ అండర్ స్కోర్ డానియల్. ఓకేనా? మీరు జస్ట్ ఇది మీ టెలిగ్రామ్లో జస్ట్ టైప్ చేసి దాని మీద క్లిక్ చేస్తే నా ఐడికి వచ్చేస్తారు డైరెక్ట్గా. ఓకేనా? చాట్ చేయండి డైరెక్ట్గా. మీరు మంచి ప్యాకేజ్ ప్లాన్ తీసుకోండి, ఒకటే ప్లాన్ మంది, ఒకే ఒక ప్లాన్ మీకు కోర్స్ ఇస్తున్నాం, లైఫ్ టైమ్ యాక్సెస్ మీకు కోర్స్ ఇస్తున్నాం. మీరు మీ మేము ఇచ్చేటువంటి కోర్స్ ఏది ఉందో అందులోనే మీకు ప్రతిదీ కూడా నేర్పిస్తున్నాం, అందులోనే కోర్స్ ఇస్తున్నాం. దాంతోపాటుగా వన్ మంత్ మీకు గూగుల్ మీట్లో లైవ్ మానిటరింగ్ చేస్తున్నాం, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడ ఆగాలి, ప్రతిదీ కూడా నేర్పిస్తున్నాను. మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్, రెండు సెషన్స్ నడుస్తున్నాయి. హీరో జీరో ఏంటి, 3 PM క్యాండిల్ ఏంటి, ప్రతి దాన్ని కూడా నేర్పిస్తున్నాం. రండి, ఒక నెల రోజులు అబ్జర్వ్ చేయండి ఏమైంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ భాను గారు చెప్పండి సార్. ఆప్షన్ బయింగ్ కోసం అయితే సార్, ఆప్షన్ బయింగ్ కోసం మినిమం 15,000 నుంచి మీరు పెట్టుకోవచ్చండి. 15K to 20K అండి మ్యాక్సిమం. ఇప్పుడు మాతో పాటుగా చేసే వాళ్ళందరూ కూడా క్యాపిటల్, పెద్ద పెద్ద క్యాపిటల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు లైవ్ ట్రేడింగ్కి వచ్చేసరికి 15 to 20K మాత్రమే చేస్తున్నారు. రిస్క్ చేయగలిగినప్పుడు మీరు మేము చెబుతున్నటువంటి స్ట్రాటజీలో ఏదైనా ఒక మంచి లూప్ హోల్ దొరికి ప్రతిరోజు కూడా లిటిల్ బిట్ ప్రాఫిటబుల్గా ఉండడానికి సెటప్ మీకు ఉపయోగపడింది అనుకోండి, మీరు రిస్క్ చేయొచ్చు. హలో, అర్థమైందండి బాలుగారు, అర్థమైందా? ఓకే, వాయిస్ బ్రేక్ అయిందా. మినిమం మీకు 15K to 20K అండి క్యాపిటల్ అనేది. ఇది ఆప్షన్ బయింగ్ కోసం సరిపోదండి, కానీ సెల్లింగ్కి వెళ్దాం అనుకుంటే మాత్రం. ఇప్పుడు వినపడుతుందా? హలో, ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు క్యాపిటల్ మినిమం 15K to 20K తెచ్చుకోండి సార్, ఇది ఓన్లీ ఆప్షన్ బయింగ్ కోసం. ఓకేనా? అదే సెల్లింగ్కి వెళ్ళారనుకోండి, సెల్లింగ్కి వచ్చారనుకోండి మీరు 1 lakh అబౌవ్, మినిమం 1 lakh అబౌవ్. యా, నెక్స్ట్. హలో, యా, హలో, హలో, చెప్పండి సార్, వినబడుతుంది చెప్పండి. హలో సార్, వినబడుతుంది చెప్పండి. హలో సార్, శేషయ్య గారు చెప్పండి, వినబడుతుంది. హలో సార్, ఏమో విషయం అండి, ఇప్పుడు మీరు ఎంపీఎఫ్ తీసుకోవచ్చన్నారు కదా, అది ఆప్షన్స్ లో కూడా ఇస్తారా సార్? అది ఎంటీఎఫ్ ఆప్షన్స్లో ఉండవండి, ఎందుకంటే ఆప్షన్ అనేది ప్రతి నెల ప్రతి వారం ఎక్స్పైర్ అయిపోతుంటాయి. అర్థమవుతుందా? ఎక్స్పైర్ అయిపోయి వాటికి ఉండదండి. ఇంట్రాడే స్టాక్స్కి మాత్రమే, ఎంటీఎఫ్ ఓన్లీ ఫర్ స్టాక్స్ అండి, ఎంటీఎఫ్ ఓన్లీ ఫర్ స్టాక్స్కే, ఆప్షన్స్కి ఉండదు, ఆప్షన్స్కి ఉండదండి, ఓన్లీ ఫర్ స్టాక్స్కి మాత్రమే ఎంటీఎఫ్. మీరు ఎంటీఎఫ్లో మీ స్టాక్స్ని ఎన్ని సంవత్సరాలైనా హోల్డ్ చేసుకోవాలి. ఏమంటారు?
బ్రేక్ అవుతాం సార్ వాయిస్. నాకు వినబడుతుంది సార్, మీరు మాట్లాడండి. నాకు వినబడుతుంది, మీరు మాట్లాడండి. అదే సార్, ఇప్పుడు అన్ని బ్రోకరేజీ వాళ్ళు ఇస్తున్నారా, ఏదో కొన్ని కొన్ని బ్రోకరేజ్ అయితే ఇస్తున్నారా అనేది అర్థం కాలేదు సార్. లేదండి, షేర్ కాల్లో చేస్తా సార్. ఇప్పుడు ఎంటీఎఫ్ అనేది మెయిన్లీ యాక్చువల్లీ తీసుకొచ్చింది స్టాక్స్ కోసమేనండి. ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఆప్షన్స్లో ఆల్రెడీ మనకు మార్జిన్ ఇస్తూనే వాడు ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఎస్బీఐ ఉందండి, ఎస్బీఐ ఉందనుకుంది ఎగ్జాంపుల్. ఎస్బీఐలో మీరు ఇప్పుడు 575 రూపాయలు అండి ఒక స్టాక్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ అండి. 100 స్టాక్స్ తీసుకోవాలంటే మీకు ఎంత అవుద్దండి? 100 స్టాక్స్ తీసుకోవాలంటే 575 అయితే ఎంత అవుద్దండి? 57,500 అవుద్ది. అంటే 100 స్టాక్స్ని తీసుకోవాలంటే 57,500 అవుద్ది. మరి ఇదే దానికి ఆప్షన్స్లోకి వెళ్ళారనుకో, దీని లాటు 1500 అండి, మీకు ఎంత అవుద్ది? హార్డ్లీ 18,000 నుంచి 20,000 అవుద్దండి. 20,000 ఎడ్ ద మనీలో తీసుకుంటే అంటే 20,000కి 1500 స్టాక్స్ వచ్చినట్టే ఆప్షన్స్లో. కానీ ఇది అది 1 మంతా, 2 మంత్సా, 3 మంత్సా, హయ్యెస్ట్ 3 మంత్స్ వరకు దానికి ఎక్స్పైరీ ఉంటాయి. ఆ ఎక్స్పైరీ మనం తీసుకున్నది ఫస్ట్ మంత్లో తీసుకున్నామా, సెకండ్ మంత్లో తీసుకున్నామా, థర్డ్ మంత్లో తీసుకున్నామా, దాని మీద ఇంపార్టెంట్ మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ 1500 స్టాక్స్ తీసుకున్న దానితో సమానంగా మీకు 18,000కి ఇస్తున్నాడంటే వాడు ఎంత 6 టైమ్స్ మీకు మార్జిన్ ఇస్తున్నట్లేగా, 6 to 7 టైమ్స్. అది మీరు మంత్ 1 మంతా, 2 మంత్సా, 3 మంత్స్ వరకు మీరు హోల్డ్ చేయొచ్చు కదా. చూడండి, ఎక్స్పైరీ అయిపోయే వాటికి ఎంటీఎఫ్ ఉండదండి, ఎందుకంటే అది ఎక్స్పైరీ రోజున ఎగ్జిట్ అయిపోద్ది. ఎంటీఎఫ్ అంటేనే మీరు దీన్ని ఎందుకు తీసుకొని వచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి స్టాక్ అండి తక్కువలో దొరుకుతుంది, ఒక మంచి స్టాకు తక్కువలో దొరుకుతుంది, ఓ 20%, 30%, 50% డిస్కౌంట్లో దొరుకుతుంది. మీ దగ్గర బై చేయాలనుకుంటున్నారు, ఒక 1000 లాట్లు బై చేయాలనుకుంటున్నారు, కానీ మీ దగ్గర ఎంత ఉంది? మహా అయితే ఒక 250 లాట్లు కొనడానికి మాత్రమే డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎంటీఎఫ్ని యూజ్ చేసుకుంటే మీరు 1000 లాట్లు తీసేసుకోవచ్చు, ఎందుకంటే వాడు 4 టైమ్స్ మార్జిన్ ఇస్తాడు మనకి. దీన్ని మీరు ఎవ్రీ డే మనకు 0.438 పైసా మనకు రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వేసి ఒక సంవత్సరానికి 116,000 వరకు వాడు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. అప్ టు 16,000 మనకు వస్తున్నటువంటి ప్రాఫిట్లో 16,000 ప్లస్ ఆ పెట్టుబడి పెట్టినటువంటి అండి 1000 స్టాక్స్కి 750 స్టాక్స్కి వాడే కదా ఇచ్చే డబ్బులు, ఆ డబ్బులు ప్లస్ ఇంట్రెస్ట్ కట్ చేసుకొని మిగిలిన ప్రాఫిట్ అనేది మన డీమార్ట్లో యాడ్ అవుతుందండి. ఎప్పుడు కూడా స్టాక్స్ కోసమే ఎంటీఎఫ్ వాడండి, ఓన్లీ స్టాక్స్ కోసమే, వేరే దానికోసం కాదు. ఆప్షన్స్ కోసం వద్దు, ఆప్షన్స్ కోసం అస్సలు ఎంటీఎఫ్ వాడొద్దు ప్లీజ్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ అండి. క్వశ్చన్ యా కృష్ణ గారు, ఇది ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అయితే అనుకోండి, సో మార్నింగ్ నుంచి ఐ మీన్ 9:50 నుంచి 3:15 దాకా గూగుల్ మీట్ లో ఉండాల్సింది అవసరం ఉంటుందా? అలా కాదు సార్, అది కాదు. యాక్చువల్ ఏంటంటే మనకి 9:10 నుంచి 10:30 వరకు ఒక బ్యాచ్ అంటే ఒక గూగుల్ మీట్ రన్ అవుతుందండి. ఓకేనా? తర్వాత మార్కెట్ 10:30 నుంచి అప్రాక్సిమేట్లీ 10:30 నుంచి 1:30 వరకు సైడ్ వేస్ ఉంటుందండి ఎక్కువ శాతం సైడ్ వేస్ మార్కెట్. అందుకే ఈ సైడ్ వేస్ మార్కెట్లో మనం ట్రేడ్ చేయము, ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లాస్ అవుతాం. కాబట్టి తర్వాత నెక్స్ట్ 1:30 నుంచి 3:30 వరకు మళ్ళీ ట్రేడ్ చేస్తున్నాం. ఇలా రెండు బ్యాచ్లు అంటే రెండు టైమ్స్ మనకు రన్ అవుతుందండి ఇది, ఒకటి 9:10 to 10:30, ఇంకొకటి 1:30 to 3:30 వరకు రెండు రన్ అవుతున్నాయండి. లేదు మేము ఎంప్లాయీస్ అండి అనుకుంటే మీ టైమింగ్ ఏంటి, యాక్చువల్ మీ టైమింగ్ ఏంటి అది ముందు మీరు బయట పెట్టండి, ఏ టైంలో మీరు ఫ్రీగా ఉండగలరు. లేదండి మాకు జాబ్కి వెళ్ళేసరికి సాయంత్రం 5 అవుతుంది 6 అవుతుంది అనుకుంటే మీరు కమోడిటీస్లో ట్రై చేయండి. కమోడిటీస్, కమోడిటీస్లో కూడా మేము చేస్తాం. సో 1 అవర్ 2 అవర్ 2 అయితే నో ఇష్యూ, ఎందుకంటే సిస్టమ్ ఉందనే వర్క్ ఉంటుంది నాకు. 2 అవర్స్ అయితే ఐ కెన్ మేనేజ్. మీ ఇప్పుడు చెప్తున్నాం కదా 9:10కి పక్కాగా లైవ్ స్టార్ట్ అవుద్దండి. ఓకేనా? అక్కడ మీరు 10:30 తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు 10 o'clock, మీ ఇష్టం. ఎప్పుడైనా ఇప్పుడు ఒక ట్రేడ్ ఇచ్చామండి ప్రాఫిట్ వచ్చింది, మీరు ఉండాలని రూల్ ఏమీ లేదు, ఎగ్జిట్ అయిపోవడమే. నాకు చాలనుకుంటే ఎగ్జిట్ అయిపోతారు, మీకు ఉందామనుకుంటే ఉండండి. కానీ ఇప్పుడు ఉండే వాళ్ళ కోసం ఇప్పుడు 9:30లోనే మీకు ఒక 1000 to 2000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మీరు ఉండాల్సిన అవసరం ఏముంది అక్కడ?
బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు జాయిన్ కావాలంటే స్టార్ట్ అయ్యింది సార్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది కొత్త బ్యాచ్ ఈ రోజు నుంచి కౌంట్ అవుతుంది జాయిన్ అయినంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాయిన్ అయితే అనుకోండి మండే నుంచి నెక్స్ట్ మంత్ 10th వరకు మీకు వాలిడిటీ ఉంటదండి నెక్స్ట్ మంత్ 10th వరకు అది మినిమం 10th అలా ఏం లేదు ఎప్పుడు జాయిన్ అయినా యాక్చువల్లీ 10th వరకు ఉంచుతున్నాము సో దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయిలేండి మీరు జాయిన్ అయినటువంటి దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కానీ మినిమం 1 మంత్ అంటే అబౌవ్ ఉంటుంది మినిమం 1 మంత్ ఆ విషయంలో అయితే మీరు ఏం చేయను మీరు చెప్పనవసరం లేదు మినిమం 1 మంత్ ఆ పైన డిపెండింగ్ ఆన్ సబ్జెక్ట్ ఓకే థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఎవరైనా ఫ్రెషర్స్ యా నేను కొత్త శివకోటి సార్ నా పేరు ఓకే శివకోటి గారు యాక్చువల్గా నేను మీ గ్రూప్లో ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నాకు జాబ్ లేదు ఇప్పుడు దీన్ని ఫ్యూచర్గా చేసుకోవడానికి ఛాన్స్ ఉందా సార్ అంటే దీన్ని ఫ్యూచర్గా చేసుకోవచ్చా నేను జాబ్ లేకుండా సార్ చేసుకుంటున్నాను అవుతుంది సార్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయాన్ని మీరు చెప్పండి మీ క్యాపిటల్ ఏంటి మీ రిసోర్సెస్ ఏంటి సార్ 10Kతో అంటే ఇది కష్టం సార్ ఇది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక వరుసగా 2 రోజులు లాస్ వచ్చింది అనుకోండి తర్వాత మీ క్యాపిటల్ ఉండదు చేయడానికి సైకాలజీ ఖరాబ్ అయిపోద్ది అక్కడ నా క్యాపిటల్ 10,000 పెట్టుకున్నాను ఇక్కడ ఒక 3,000-4,000 లాస్ వచ్చింది 6,000తో నేను చేయాలంటే మీరు ఆప్షన్స్ మీరు కనీసం ఓటీఎంస్ తీసుకోవడానికి తప్ప ఒక్కొక్క టైం అప్పుడు ఒక్కొక్క టైం వస్తుంది 2 లాట్స్ వేసుకోండి 3 లాట్స్ వేసుకుని 4 లాట్స్ వేసుకోండి అంటాం సో ఆ టైంలో మంచి ప్రాఫిట్స్ వచ్చే టైంలో మీ దగ్గర క్యాపిటల్ లేకపోతే కష్టం అది అందుకే మినిమం ఒక 15-20,000 పెట్టుకున్నారనుకోండి ఫ్యూచర్గా చేసుకోవచ్చు సార్ ముందు లెర్నింగ్ అప్పులు చేసి చేయొద్దు దయచేసి లెర్నింగ్ రెండోది ఏంటంటే ఇది ఒక సెకండ్ ఇన్కమ్గా అనుకోండి ప్రజెంట్ అయితే సెకండ్ ఇన్కమ్గా అనుకోండి ప్రైమరీ ఇన్కమ్గా అనుకోవద్దు దయచేసి ప్రైమరీ ఇన్కమ్గా అనుకున్నారనుకోండి మీకు ఎమోషన్స్ ప్లే అవుతాయి ఇందులో ఈఎంఐలు గుర్తొస్తాయి ఇంట్లో ఉన్న సమస్యలు గుర్తొస్తాయి ఇవన్నీ గుర్తొస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకున్నంత వరకు మీరు ప్రైమరీ ఇన్కమ్గా దీన్ని అనుకోవద్దు ఎనీబడి ఎవరైనా సరే అర్థమవుతుందా ప్రైమరీ ఇన్కమ్గా అనుకోవద్దు ప్రజెంట్ ఎప్పుడు ప్రైమరీ ఇన్కమ్గా అనుకోవాలంటే మీకంటూ ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినప్పుడు పర్వాలేదు నేను ఇప్పుడు ప్రాఫిట్స్ తీయగలుగుతున్నాను అనేటువంటి ధైర్యం మీకు వచ్చిన తర్వాత మాత్రమే మీరు చేయాలండి అర్థమవుతుందండి ఓకే నర్ర యోహాన్ గారు ఫుల్ టైం బ్రహ్మాండంగా చేయొచ్చు నేను ఫుల్ టైం చేస్తున్నాను మార్నింగ్ 9 o'clock కాదు 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు సిస్టమ్ మీద ఉంటాను నేను మార్కెట్లోనే ఉంటాను యోహాన్ గారు మాట్లాడండి యా చెప్పండి గట్టిగా మాట్లాడండి నాకేం అర్థం కాలేదు నాకేం వినిపించట్లేదు మీకు సింపుల్గా ఒక లాజిక్ చెప్తాను దీని మీద ఒక వీడియోనే ఉంది కంప్లీట్గా అయినా ఓవరాల్గా చెప్తాను 100,000 రూపాయలు క్యాపిటల్ పెట్టుకోండి ఓకేనా డైలీ 1% తీయండి ఎంతండి డైలీ 1% మంత్లీ ఒక 21 డేస్ ఉంటాయి 20 ట్రేడ్స్ అనుకోండి 20,000 వచ్చింది అనుకుందాం 1 lakh ఎంత వచ్చిందండి డైలీ 1% మీద 20,000 నెక్స్ట్ మంత్ మీ క్యాపిటల్ ఎంత అయింది దీని మీద 1% తీయండి అంటే డైలీ 1200 ఇలా మీరు చేసేసరికి 50 నెలలకి మీ క్యాపిటల్ 10 crores అవుద్ది 10 crores అవుద్దండి 50 నెలలకి ఇందులో 50% అనుకోండి ఎంత 50 నెలలకి 50% అనుకోండి 5 crores 25% అనుకోండి 2.5 CR 25 కూడా కాదు 12.5 అనుకోండి వదిలేయండి 1 crore అనుకోండి
యాభై నెలలకి ఇక్కడ 1% ఉంది చూసారా ఇక్కడ మీరు ఎంత తీసుకోవాలి అప్పుడు 0.12% తీస్తే 50 నెలలకే అంటే 1% అనుకొని తీసుకుంటే ఒకవేళ మీకు ఓవరాల్ గా రిటర్న్ అనేది 0.12% వచ్చిన 50 నెలల్లో మీరు 1 క్రోర్ ఈజీగా ఎర్నింగ్ చేయొచ్చు ఏ బిజినెస్ చేసి 1 క్రోర్ ఎర్నింగ్ చేయగలరా చెప్పండి నాకు కంప్లీట్ వీడియో ఉందండి కంప్లీట్ వీడియో ఉంది దీని మీద వీడియో చేశాను చూడండి ఓకేనా గ్రూప్ లో పెడతాను మీటింగ్ అయిన తర్వాత గ్రూప్ లో పెడతాను కంప్లీట్ గా వీడియో ఉంది దీని మీద చూడండి అన్నీ ఇప్పుడు 1% పోయి 0.12% కి వెళ్ళామంటే లాస్లు కూడా ఉంటాయిగా ఇందులో మీకు 1-2% అంటే ఎంత అండి 0.12% అంటే ఎంత ఒక మాటలో చెప్పండి 1% లో 1-2% అంటే ఎంత అండి 1/8 కదా 1/8 పార్ట్ కరెక్ట్ చెప్పానా 1/8 పార్ట్లో మీకు ఏంటండి 8th పార్ట్లో మీకు ప్రాఫిట్ వచ్చిన 50 మంత్స్లో 1 క్రోర్ ఈజీగా ఎర్నింగ్ చేయగలరు మీకు వీడియోని చూడండి క్లియర్గా లెడ్జర్తో సహా వేసి ఇచ్చాను అందులో లెడ్జర్ వేశాను మీకు ఆ లెడ్జర్ షీట్ కూడా అందులో పెట్టాను మీరు ప్రింట్ తీసుకో పెట్టుకోండి 1 లాక్ క్యాపిటల్ పెట్టుకోండి డైలీ 1% అంతే ఏమి లేదు ఒక్క కండిషన్ కూడా మీరు మిస్ అవ్వకూడదు మీకు కంప్లీట్ వీడియో ఉందని చెప్తున్నాను కదా దీని గురించి కంప్లీట్గా వీడియో ఉంది చూడండి బెస్ట్ వీడియో అది ఇవే నేను కూడా దాన్ని పాటిస్తున్నాను అర్థం కాలేదు గట్టికి చెప్పండి అన్నీ అందులో ఉన్నాయి సార్ ఆ వీడియో చూడండి నేను మీటింగ్ అయిన తర్వాత వీడియో పెడతాను దాన్ని చూడండి ఓకేనా హలో హలో చెప్పండి సార్ ఇప్పుడు మాకు ఇక్కడ షేర్ కావాలంటే సంస్థల్లో కొంచెం కమిషన్ ఎక్కువ అవుతుంది బయ్యింగ్ 20 సెల్లింగ్ 20 తీసుకుంటారు సార్ అన్ని సంస్థలు అంతే సార్ అన్ని చోట్ల 20 ఉన్నాయండి అన్ని చోట్ల 20 ఉన్నాయి ఏదైనా ఒకటి రెండు బ్రోకర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర తక్కువ కానీ అవి కొంచెం స్లోగా పనిచేస్తున్నాయి స్ట్రాటజీస్కి అయితే పర్వాలేదు కానీ ఎం స్టాక్ చెప్పేవాడిని అదేంటంటే స్ట్రాటజీలకు బాగుంటుంది జీరో బ్రోకరేజ్ ఉంటుంది దానిలో ఎం స్టాక్లో స్ట్రాటజీస్ వేసుకోవడం బాగుంటుందండి ఈవెన్ కోటక్ ఒకటి తర్వాత ధన్ కూడా మీకు లేడీస్ పేరుని ఓపెన్ చేసుకుంటే 10% తీసుకుంటున్నాడు బ్రోకరేజ్ 10 రూపీస్ తీసుకుంటున్నాడు బ్రోకరేజ్ దానిలో సార్ వేరే దాంట్లో గురించి అయితే నేను చెప్పలేను సార్ నాకు తెలిసి ఒక 4-5 బ్రోకర్స్ మాత్రమే నేను వాడాను మిగిలిన బ్రోకర్స్ గురించి నాకు తెలియదు అండి ఒకవేళ మీరు ఓపెన్ చేసుకున్నా నెక్స్ట్ అది ఇందులో ఎలాగ సార్ అనేది నేను చెప్పలేను ఎందుకంటే నేను వాడట్లేదు కాబట్టి నేను వాడినవి ఏంటంటే నేను వాడుతున్నవి వాడినవి ఏంటంటే ధన్ వాడుతున్నానండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ధన్ వాడుతున్నాను అలాగే ఎం స్టాక్ వాడుతున్నాను అలాగే జెరోదా వాడుతున్నాను జెరోదా వాడుతున్నాను ఓకేనండి అలాగే అప్ స్టాక్స్ కూడా నేను వాడాను అప్ స్టాక్స్ కూడా వాడాను అలాగే ఐఐఎఫ్ఎల్ కూడా వాడాను ఐఐఎఫ్ఎల్ వాడాను అలాగే ఎలైస్ బ్లూ కూడా వాడాను ఎలైస్ బ్లూ నేను వాడినవండి వీటి గురించి అయితే నేను చెప్పగలను తర్వాత కోటక్ కూడా వాడాను కోటక్ అయితే కోటక్ నాకు ఇంటర్ఫేస్ బాగా నచ్చలేదు అసలు కోటక్ కూడా వాడాను అది 1000 ఎంత పే చేస్తే నాకు బ్రోకరేజ్ ఫ్రీ ఇచ్చాడు వాడు కానీ దాని ఇంటర్ఫేస్ నచ్చక వదిలేసాను దాన్ని అది అర్థం కాక సరిగ్గా లేదని వదిలేసి తర్వాత మళ్ళీ వెంటనే ఇమీడియట్గా నా జెరోదాకి నేను ఛార్జెస్ కట్టినా నాకు ఫాస్ట్గా ఉండాలి నేను ఆప్షన్ బయర్ను కాబట్టి నాకు ఫాస్ట్గా ఉండాలని జెరోదాకి దానికి షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఎక్కువ శాతం దానిలో చేస్తున్నాను స్ట్రాటజీస్ గేటీస్ ఏమైనా ఉంటే నేనేమో ఎం స్టాక్లో వేసుకుంటున్నాను ఎందుకంటే ఎం స్టాక్ అనేది ఏంటంటే అంటే తక్కువ అని కాదండి నాకు కావాల్సిన లేదు అది తక్కువ అని కాదు ఒకే క్యాపిటల్తో ఒకే వాలెట్తో కమోడిటీస్ కూడా చేసేయచ్చు ఒకేసారి కమోడిటీస్కి ప్లస్ స్టాక్స్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి అన్నిటి కూడా
ఒకే క్యాపిటల్ అండి దీనిలో. అదే మనము జెరోదాలు అనుకోండి, అప్స్టాక్స్లు అనుకోండి, స్టాక్స్కి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి ఒకటి వేసుకోవాలి, కమోడిటీస్కి ఒక బ్యాలెన్స్ వేయాలి, రెండు బ్యాలెన్స్లు వాడాల్సి వస్తుంది అక్కడ. సార్ ఈ ఎం స్టాక్ మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, దాన్ని తీసుకోవాలంటే మీ ద్వారానా లేదు వేరే నుంచి వెళ్ళాలి? ఏం లేదు, మీ ఇష్టం, ఎలా తీసుకుంటారు మీ ఇష్టం. ఎందుకంటే ఎం స్టాక్ రెఫరల్ అనేది నేను ఇవ్వట్లేదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఒకవేళ ఏమైనా కావాలి అనుకుంటే లింక్ పెట్టమంటే నేను గ్రూప్లో పెడతాను, ఓకే? దాని ద్వారా మీరు ఓపెన్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. ఓకే చెప్పండి చెప్పండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, వింటున్నా. డైలీనా? 200-300 మీ ఛార్జెస్ పోతాయి సార్ దానికి. మీ బ్రోకరేజ్ ఎంత ఉంటుంది? మీరు ప్రీమియం గ్రూప్లో ఉన్నారా? మీరు ప్రీమియం గ్రూప్లో ఉన్నారా? ఇదే ఫస్ట్ టైమా? ఆహా, ఓకే ఓకే. ప్రీమియం గ్రూప్లోకి రండి, మంచి స్ట్రాటజీస్ ఇస్తున్నాను. డైలీ మీరు డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ, డైలీ వీక్లీ మంత్లీ ఈ త్రీ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ కూడా ప్రీమియం మెంబర్స్కి ఇస్తున్నామండి. వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు, చిన్న క్యాపిటల్ ఉంటే ఏం చేయాలి, పెద్ద క్యాపిటల్ ఉంటే ఏం చేయాలి, ప్రతిదీ కూడా. ఓకేనా? ట్రై చేయండి ఒకవేళ మీకు వీలైతే. లేదంటే మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి కదా, కొన్ని స్ట్రాటజీస్ వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. సార్ మంత్లీ లాస్ ఎంత పెట్టుకోగలరు అది ఆలోచించండి సార్. ప్రాఫిట్ మార్కెట్ అన్లిమిటెడ్ ఇస్తుంది, లాస్ ఎంత భరించగలరో. నేను అదే స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఎంత సంపాదించాలి అని ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తారో మీరు లాస్ అవ్వడం తప్ప ప్రాఫిట్లోకి రాలేరు. నా హయ్యెస్ట్ లాస్ నేను ఎంత పెట్టుకోగలనని ముందుండండి. మార్కెట్ ఎంతనే ఇస్తుందండి, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీరు నష్టపోయింది 4 రోజుల్లో ఇచ్చేస్తుంది. ఈజీగా యా చెప్పండి. ఓకే అండి, పాపిరెడ్డి గారు చెప్పండి. వీక్లీ సెల్లింగ్ చేసుకోండి, వీక్లీ సెల్లింగ్ స్ట్రాటజీ ఉంది, మన వీడియోలు ఉన్నాయి, దాన్ని చేసుకోండి. ఓకేనా? కానీ కొంచెం క్యాపిటల్ పెంచండి. వీక్లీ స్ట్రాటజీ మీకు అందులోనైతే వీక్లీ మీకు ఒక 4-5 థౌజండ్ వరకు మీకు ప్రాఫిట్ కావాలనుకుంటే, అంటే ఎక్స్ట్రా మంత్లీ అప్రాక్సిమేట్లీ 10-20 థౌజండ్ ప్రాఫిట్ ఉంటుంది. అది మీకు క్యాపిటల్ అనేది కూడా కొంచెం పెంచుకోండి, క్యాపిటల్ కొంచెం పెంచుకోండి. అలా కాదండి, అలా అవ్వదు. ఇప్పుడు 50,000తో వచ్చేటువంటి స్ట్రాటజీస్ ఏం లేవు సార్ మార్కెట్లో. మీరు ఒకవేళ ఆ స్ట్రాటజీ పెడదామనుకుంటే మార్కెట్లో సిస్టమ్ ముందు కూర్చో ఉండాలి మీరు. అప్పుడు మీకు 15,000 సరిపోతాయి, 15,000కి 15,000 తీసేయచ్చు. మీరు 50,000-60,000 పెట్టినా సరే సిస్టమ్ ముందు కూర్చోకుండా ఉండేటువంటి స్ట్రాటజీస్ మార్కెట్లో ఇప్పటివరకు లేవు. అవి సిస్టమ్ ముందు కూర్చోపోయిన పర్వాలేదు, అప్పుడప్పుడు నేను మేనేజ్ చేసుకుంటే అప్పుడప్పుడు నేను చూస్తాను అనుకుంటే మాత్రం సెల్లింగ్ స్ట్రాటజీస్ మన దగ్గర ఉన్నాయి, సెల్లింగ్ స్ట్రాటజీస్కి వచ్చేయండి. మీరే అంటున్నారుగా మాతో పాటు ఉన్నప్పుడు మీరు ప్రాఫిట్లో ఉన్నారని. అదే సార్ నాకు అర్థమైంది. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ సెల్లింగ్ స్ట్రాటజీస్ ఇప్పుడు చేస్తున్నారు, చాలామంది సెల్లింగ్ స్ట్రాటజీ చేస్తున్నారు. రేపు మాట్లాడతారు, పెయిడ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు చాలామంది రేపు మాట్లాడతారు, ఇందులో కూడా ఉన్నారు చాలామంది. ఐ మై కరెక్ట్? సెల్లింగ్ స్ట్రాటజీస్ చేయట్లేదా మీలో చాలామంది? సతీష్ గారు చేస్తున్నారు, రాధిక గారు చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా క్యాపిటల్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టుకున్నారు, 10 లక్షలు 5 లక్షలు 15 లక్షలు క్యాపిటల్ పెట్టుకుని చేస్తున్నారు. వాళ్ళు డైలీ రెగ్యులర్ ఇన్కమ్ ఉంది, వాళ్ళకి టెన్షన్ ఫ్రీ ఇన్కమ్ ఉంది.
కమోడిటీస్లో చేస్తున్నారు, ఆప్షన్స్లో చేస్తున్నారు, బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో స్టాక్స్లో చేస్తున్నారు, అలాగే స్ట్రాటజీస్ వేసుకుంటున్నారు వాళ్ళు. మీకు రెగ్యులర్గా మీకు కాకపోయినా వీక్లీ ఇంత ఫిక్స్డ్ ఇన్కమ్ నాకు కావాలి అని అనుకున్నారనుకోండి, వీక్లీ మీకు ఇన్కమ్ కావాలనుకుంటే చూడండి, అంటే అప్పుడప్పుడు మీరు సిస్టమ్ ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నా సరిపోద్ది. దానికి మినిమం ఒక 1,20,000 to 1,40,000 వరకు పెట్టుకోండి. ఆ టైం వేరే సార్, ఆ టైంలో మీరు సిస్టమ్ ముందు కూర్చోండి, 10,000 అనే సరిపోతాయి. సిస్టమ్ ముందు ఉంటే 10,000 అనే చాలు, 10,000 సంపాదించడానికి 10,000 అనే సరిపోతాయి సిస్టమ్ ముందు ఉంటే. సిస్టమ్ ముందు లేనప్పుడు మాత్రం క్యాపిటల్ ఎక్కువ పెట్టుకొని సెల్లింగ్కి వెళ్ళాలి. సెల్లింగ్కి వెళ్తే అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మీరు చూసుకుంటుంటే సరిపోద్ది. బ్రేక్ ఈవెన్ రేంజెస్ అనేవి ఉంటాయి, ఆ బ్రేక్ ఈవెన్ రేంజెస్ని మీరు చూసుకోగలిగారంటే ఈ రేంజెస్ దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేటువంటి విషయం మీకు తెలిసిందనుకోండి, మీరు టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీకు ఉండాలి సార్ ఇది. క్యాపిటల్ లేకపోతే మీరు నేను చూడకుండా నేను మార్కెట్లో జాబ్ చేసుకుంటూ చేయాలనుకుంటే అది ఇంపాసిబుల్. ఆప్షన్ బయ్యింగ్ చేసి ప్రాఫిటబుల్గా ఉండడం ఇంపాసిబుల్. అది మీ ఇష్టం సార్, వీక్లీ మీరున్న రోజే ఒక మార్కెట్ వెళ్ళలేదు అనుకోండి ఎక్కడికి, ఏం చేస్తారు అప్పుడు? శనివారం ఆదివారం ఉండదు సార్, మండే మీకు సెలవు అంటున్నారు. మరి మండే ఒక్కరోజే ఉంటుంది, అప్పుడు అంటే సెకండ్ హాఫ్లో చేసుకోండి. అప్పుడు 1 గంటన్నర తర్వాత నుంచి ట్రేడ్ చేయండి. ఏమైంది? టెలిగ్రామ్లో కాంటాక్ట్ చేయండి, టెలిగ్రామ్లో కాంటాక్ట్ చేయండి, ఓకేనా? టెలిగ్రామ్లో టెలిగ్రామ్లో నాకు కాంటాక్ట్ చేయండి, @TPT_Daniel DANIEL అని మీరు టెలిగ్రామ్లో జస్ట్ ఇలా టైప్ చేసి దాని మీద క్లిక్ చేస్తే నా ఐడికి వచ్చేస్తారు, డానియల్ కుమార్ ఐడికి వచ్చేస్తారు. అక్కడి నుంచి మీరు చాట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఈరోజు చేయొద్దు, చాటే చేయండి, కాల్ అయితే చేయొద్దు. ఎందుకంటే ఇంటి దగ్గర నాకు నెట్ లేదు, నేను మా ఫ్రెండ్ ఇంటికి వచ్చి అక్కడ చేస్తున్నాను ఇప్పుడు గూగుల్ మీట్ కూడా. నెట్ వచ్చిన తర్వాత నెట్ వచ్చిందని చెప్తాను. ఈవెన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి అవ్వలేదు నాకు, ఎడిటింగ్ చేయడానికి కూడా అస్సలు అవ్వట్లేదు నెట్ లేక. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, ఇంకెవరైనా డౌట్ ఉంటే ఇంకొకరు, లాస్ట్ వన్ మోర్, ఫైనల్గా వన్ మోర్, ఇంకొకరు మాత్రమే. ఓకే, కమోడిటీస్ కూడా మార్నింగ్ మనకు 9 నుంచి ఓపెన్ అయిపోతాయండి, 9 గంటల నుంచి ఓపెన్ అయిపోతాయి, 9 నుంచి రాత్రి 11:30 వరకు నడుస్తూనే ఉంటాయి అవి. ఏంటారు? సేమ్ వాలెట్తో అంటే మీకు ఎలైస్ బ్లూలో ఉందనుకుంటాను, తర్వాత నేను చేస్తున్నటువంటి దానిలో అయితే ఉంది సేమ్ ఒకే వాలెట్తో. దానిలో అయితే ఉంది. ఈవెన్ దానిలో నిన్నే మీకు సెన్సెక్స్ కూడా వచ్చేసింది, దానిలో సెన్సెక్స్లో కూడా ఇప్పుడు ట్రేడ్ చేసుకోవచ్చు, దానిలో నిన్నే స్టార్ట్ అయింది. ఇదివరకు సెన్సెక్స్ అనేది ఓన్లీ జెరోదాకే ఉంది, దానిలో నిన్నటి నుంచి సెన్సెక్స్ కూడా వచ్చేసింది. సో ఈ వీక్ నుంచి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా మనం చూస్తాం. ఓకే సార్, వజ్రకుమార్ గారు, యా యోహన్ గారు, అది మీరు అన్మ్యూట్ చేసుకో. ఇందాక ఏదో మాట ఏవండి, యా రేపు చెప్తానండి, రేపు అట్లాగా రేపు చేద్దాం సార్. ఓకే ష్యూర్ అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, స్క్రీన్ షాట్ పెట్టండి సార్ ఇక్కడ ఇలా ఉంది ఏం చేయాలని, ఇమీడియట్ స్క్రీన్ షాట్ తీసి నాకు.
రేపు తీసుకుందరు వెళ్ళండి, రేపు 9:20 9:30 కల్లా మీరు తీసుకుందరు కానీ. ఓకేనా? అవునవును. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. ఓకే, లేదండి, అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మీకు లాస్ తగ్గుతుంది. ఎప్పుడైనా లాస్ వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయాలండి. అడ్జస్ట్మెంట్ చేయకపోతే ప్రాబ్లం అవుద్ది. అడ్జస్ట్మెంట్ లేదనుకోండి, మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన తప్ప ఇంకా రెండో ఆప్షన్ ఉండదు మీకు అడ్జస్ట్మెంట్ చేయకపోతే. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ కూడా, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్ అందరూ కూడా. ప్రీమియం మెంబర్స్ మీరందరూ కూడా రేపు మరలా వచ్చేసేయండి పక్కాగా. రేపు సేమ్ టు సేమ్ అదే టైంకి మరలా మనకు గూగుల్ మీట్ ఉంటుంది, గూగుల్ మీట్లోకి రండి, నేను చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఈ వీక్లో ఒకవేళ ఏదైనా మనము ట్రేడింగ్లో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ని కూడా మనం రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.